మనకి భారతదేశంలో ఎన్నికల నగారా ముగింది. ఎన్ని విడతలు? ఏడు విడతలుగా ఎన్నికలను నిర్వహించబోతా ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటు ఎన్నికలు నిర్వహించబోతున్నటువంటి ఎన్నిక. 1952లో జరిగిన సుదీర్ఘ ఎన్నిక తర్వాత నెక్స్ట్ ఇదే ఇంత సుదీర్ఘ కాలం పాటు జరుగుతున్నటువంటి ఎన్నిక. సో మన భారతదేశం ఎంత ఎదిగింది, ఎంత డెవలప్ అయిందంటే 1952లో బ్యాలెట్ పేపర్లుండి తక్కువ కాలంలో 1962లో కేవలం 4 రోజులలోనే ఎన్నికలు నిర్వహించినటువంటి ఘనత భారతదేశానికి ఉంది. మనందరి ఇవన్నీ వన్ నేషన్ వన్ కథ అవన్నీ ఇవన్నీ ఉన్నాయిగా, ఆత్స్యాత్ ఇవన్నీ రకరకాల ఈ స్కీమ్లన్నీ అయిపోయిన తర్వాత ఆఖరికి భారతదేశం ఏం తేలిందంటే ఈ 2 నెలలు అయితే తప్ప ఎన్నికలు నిర్వహించలేమనే పరిస్థితికి ఈవీఎంలు అందుబాటులోకి వచ్చినాక కూడా, హట్కలు వచ్చే టైం వచ్చినాక కూడా ఇన్ని రోజుల ప్రాసెస్ జరిగితే తప్ప ఎన్నికలు నిర్వహించలేమనే స్థాయికి ఇండియా ఎదిగిపోయింది. ఈవీఎంలు వచ్చి కూడా 2 దశాబ్దాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడేమో 97 కోట్ల ఓటర్లు, అప్పుడు తక్కువ ఉన్నారు, సిబ్బంది తక్కువనే, వసతులు తక్కువనే, అన్ని తక్కువనే. అవును, అయినా కూడా 1962లో 4 రోజుల నుంచి 10 రోజుల లోపల కంప్లీట్ అయిపోయింది ఎన్నికల ప్రక్రియనే కంప్లీట్ అయిపోయింది. మరి గౌరవ నరేంద్ర మోడీ గారు 7 దశలలో దాని దయాయిగా ఈవీఎంలను మొక్కి ఒకసారి దండం పెట్టి మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. రైట్గా, చేతి వృత్తుల కష్టకాలం వచ్చిందట. ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంట్ అందుకోండి అంటూ ఒక వార్త. ఎందుకు రాదు కష్టకాలం, ఎందుకు రాదు? ఒకప్పుడు చిన్నపిల్లలకు సన్ముఖ గురిగిలు ఉంటుండే, నీళ్ళు తాపించేది సన్ముఖ గురిగిలు, కొంచెం దాంతో నీళ్ళు తాపించేది. అన్ని చైనాకేలే వచ్చాయి, అంతే. పూరా చైనాసే వచ్చిన తర్వాత గురుగులు వాడే తయారు చేయబట్టి, అన్ని వాడే తయారు చేయబట్టి, రకరకాలు కూడా ఉంటాయి చెప్పలేం కానీ, రకరకాల వస్తువులు ఇంపోర్ట్ అయిన తర్వాత, ఆట వస్తువులు ఇంపోర్ట్ అయిన తర్వాత కుల వృత్తులు పోకపోతే ఎట్లుంటాయి చెప్పుడు? అన్నీ పోతాయి, సప్లిమెంట్ అదే ఇవ్వాలి. ఇక ఒక్క పోస్టుకు 715 మంది, గ్రూప్ 1 కు 4.03 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. గ్రూప్ 1 కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియడంతో 4.03 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు ఏకంగా 715 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్ 1 అప్లికేషన్లలో ఎడిట్ ఆప్షన్కు అవకాశం కల్పించారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్పీఎస్సీ 563 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ను అక్టోబర్ 21న నిర్వహించనున్నారు. ఒక్క పోస్టుకు 717 మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. ఈ 715 మంది ఈడ బరాబర్ పోటీ చేసినప్పుడు అది సక్కగా నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత రెండోది ఈ మెయిన్స్ అండ్ ఫైనల్ ఇవన్నీ కూడా, సో వీళ్ళు కూడా సేమ్ ఈవీఎం లో దండం పెట్టి, నరేంద్ర మోడీ దండం పెట్టి ఎట్లయితే వేయాలనో, వీళ్ళు కూడా అప్లికేషన్ చేసేటప్పుడు కూడా దరఖాస్తు ఫారంలకు దండం పెట్టి బరాబరి ఈ అక్టోబర్ 21నే, ఈ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న జరగాలని దండం పెట్టి మొక్కి అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి. అంతే. ఈ రెండో విషయం ఏంటంటే, ఈ నిరుద్యోగ సోదరులారా, ఒక్క పోస్టు గంతమంది చేసిన ఈడ, ఒక్క ఎంపీ పోస్టు గంతమంది అనడం చేస్తురా మీరు? ఈడ చేసుడు అలవాటు అయితే ఇవి సెట్ అవుతాయి. నీకు అమెరికా లాంటి దేశాలు, ఇతర దేశాల్లో ఒక రోజులో ఎన్నిక అయిపోతుంది, ఆయా పాకిస్తాన్ లో కూడా రిజల్ట్ ఇస్తారు వెంటనే. ఎగ్జాక్ట్లీ. ఇన్ని రోజుల సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్ లేకుండా, మరి ఈ సుదీర్ఘమైన ప్రాసెస్ దేనికోసం, ఎందుకోసం, ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి అంటే, ఒక అంచనా అయితే ఏంటంటే, 2 దశాబ్దాల తర్వాత భారతదేశంలో కూడా ఒక 2 దశాబ్దాల తర్వాత సరే, ఒకప్పటికిప్పటికి సిస్టమ్స్ మారినాయి, కానీ పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో తన ప్రయోజనాల కోసం ఎన్నికలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగా జరుగుతూ ఉన్నది. కానీ ఏదో ఒక రోజు ఒక నమ్మకం విశ్వాసం ఏంటంటే, ఈ దేశం కూడా అమెరికాతో పోటీ పడే విధంగా, అమెరికాలో ఉన్నటువంటి ఎన్నికల విధానం ఏదైతే ఉన్నదో, బ్యాలెట్ బాక్స్ల కడలు పోయి లైన్లో నిలబడి ఓటేసే సిస్టమ్స్ పోయి పూర్తిగా ఒక 15 రోజుల ముందే ఉంచే ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై ఆన్లైన్లో ఓటింగ్ నమోదు చేసుకుని ఆ రోజులు రాబోయే 2 దశాబ్దాలకు 3 దశాబ్దాలకు మన తరం చూస్తుంది అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం అయితే ఉన్నది. అయితే ఇంకోటి ఏంటంటే, రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, బ్యాలెట్ బాక్సులు కేరళలో పెట్టారు. ఎస్, కేరళలో ఉన్నటువంటి విదేశీ రష్యన్లు ఎవరైతే ఉన్నారో, ఎన్ఆర్ఐలు ఇటు తిరుగుతూ ఉన్నారో, వాళ్ళు కాన్సులేట్కి వచ్చి ఓటేసిపోవడానికి పెట్టారు. అంటే అక్కడ ఎన్నికల సిస్టమ్ ఇంకా మళ్ళా ఇది ఉంటుందిగా, కిమ్ మామ ఉంటాడుగా, ఇటు పేరు కొరియా. ఇక ఆ కొరియాలో కూడా ఎన్నికలు ఉంటాయి సుమా, ఎన్నికలు ఉండకాదు. అక్కడ కూడా డెమోక్రటిక్ రిపబ్లికన్ నార్త్ కొరియాను ఏదో ఉంటుంది, దాని పూర్తి పేరు. అయితే అక్కడ ఓన్లీ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయి, మిగతా అన్నిటికీ ఎన్నికలు ఉంటాయి. విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కిమ్ మామకు వ్యతిరేకంగా ఓటేస్తే దేశద్రోహి అన్నట్టు. అచ్చా,
ఎన్నికలు ఉంటాయి కానీ ఓటీటీ వేయాలి, సేమ్ అదే నమూనాలో ఉంటది అన్నట్టు. ఉంటే గట్లున్నానన్నా పని అయిపోయింది రైట్గా. 7 దశల్లో లోక్సభ ఎన్నికలు, రాష్ట్రంలో పోలింగ్ May 13 June 4 కౌంటింగ్ షెడ్యూల్ను విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్, ఏపీ సహా 4 రాష్ట్రాల్లో లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటేయొచ్చు. ఫేక్ న్యూస్ వ్యాప్తి, కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ప్రచారానికి పిల్లల్ని వాడుకోవద్దని హెచ్చరిక. రైట్గా, ఈవీఎంలు 100% సేఫ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సాధారణంగానే ఎప్పుడు చెప్పేటువంటి మాటనే, ఈవీఎంలు 100% సేఫ్, ఎన్నికల సంఘం పటిష్టంగా ఉంది, అన్ని రాష్ట్రాలు ఒకే ఒక్క సెకండ్లో ఢిల్లీతో కనెక్ట్ అయ్యేటువంటి వ్యవస్థ ఉంది, ఎక్కడికక్కడ పక్కడ బందీ వ్యవస్థ ఉన్న తర్వాత 2 నెలలు ఎందుకు ఎన్నికల నిర్వహణకు? అంతే కదా, అయితే ఉంటుంది అంతే. ఇక్కడ ఎన్ని ఫేజ్లలో అనేది చూస్తే, ఫస్ట్ ఫేజ్ వచ్చేసి April 19 102 స్థానాలకు పార్లమెంట్ స్థానాలకు, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఫేజ్ 2 April 26 89 స్థానాలకు, ఫేజ్ 3 May 7 94 స్థానాలకు, ఫేజ్ 4 96 స్థానాలకు May 13 ఈ May 13లోనే తెలంగాణ ఎన్నికలు కూడా ఉన్నాయి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఉంది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక ఫేజ్ 5లో May 20 49, ఫేజ్ 6 May 20 25 57 స్థానాలు, ఫేజ్ 7లో June 1 57 స్థానాలు. అంటే ఇక నరేంద్ర మోడీ గారు మీద ఓటింగ్ జరుగుతుంది. మేము నరేంద్ర మోడీ గారు కోటే ఆయన అన్ని తిరగడం కోసం మొత్తం విభజన జరిగినట్టుగా అనిపిస్తా ఉంది. రైట్గా, తెలంగాణ ఏపీలో ఇట్లా నామినేషన్లు ప్రారంభం April 18 నామినేషన్ల చివరి తేదీ April 25 పోలింగ్ May 13 ఫలితాలు June 4 వెలువడబోతా ఉన్నాయి. అంటే April 18 నామినేషన్లు స్టార్ట్ అయితే ఏప్రిల్ పోతుంది, మే పోతుంది, June 4 అంతే. సో సహజంగా ఫలితాలు ఇప్పుడు అన్ని అన్ని ఫేజ్ల ఎలక్షన్లు పూర్తయిన తర్వాత అది కామన్, లేకపోతే మిగతా వాటి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక June 4 కౌంటింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్, ఏపీ సహా 4 రాష్ట్రాల్లో లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిందని చెప్పి ఇక్కడ కనిపిస్తూ ఉంటే, ఇక లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా 543 లోక్సభ నియోజకవర్గాలకు April 19 June 1 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. June 4 ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్లతో కలిసి శనివారం ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 4వ విడతలో May 13 తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్టు సీసీ తెలిపారు. ఇక ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇదో గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు ఊరి సెంటర్ లో ఉన్న ఎన్టీ రామారావు బొమ్మకు ముసుగు వేస్తారు. అవును, అది తెరిచున్నప్పుడు ఎవరు చూడలే, ముసుగు వేస్తే ఇదే వల్ల ఉండే ఆ ఎన్టీ రామారావు బొమ్మ అనుకుంటారు. ఇదో గమ్మతి. దేశంలో మొత్తం ఓటర్లు 97.8 కోట్లు. April 14 ఓటరు నమోదుకు అవకాశం. ఎంపీ ఎలక్షన్లతో పాటే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహించబోతా ఉన్నారు. April 14 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకునే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పించింది. ఇక 7 విడతలు 44 రోజులు, దేశంలో 2వ సుదీర్ఘ ఎన్నికలు. షెడ్యూల్ నుంచి కౌంటింగ్ దాకా 82 రోజులు. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ 4 నెలలు జరిగినాయి. 1980 అత్యల్పంగా 4 రోజుల్లోనే ముగిసిన ఎన్నికలు. 80లో 4 62లో కూడా అంతే 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 4 నెలలు జరిగినాయి ఫస్ట్ జనరల్ ఎలక్షన్. ఇక 82 రోజులు ఇది షెడ్యూల్. అటు ఇటు 3 నెలలు అంటే అందుకనే ఇది ఫస్ట్, ఇది సెకండ్ అయిపోయింది, 2వ సుదీర్ఘ ఎన్నిక అయిపోయింది కదా. అంతే, నరేంద్ర మోడీకి విస్తృతంగా దేశమంతా పర్యటన చేసుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి అవకాశం దొరికినట్టే. 2వది, ఒకటి అసలు ఇంటెన్షన్ ఏంది ఎలక్షన్ కమిషన్ ది? ఇంత వ్యవస్థ ఉండే, ఈవీఎంలు ఉండే, మన దేశం వెలిగిపోనే బట్టే మనం $1 trillion ఎకానమీకి వెళ్ళిపోతానే ఉంటుంది. ఇక 7 లోపం ఉండి విడతల వారీగా చేస్తా ఉన్నారు, కారణాలు ఏంది? అసలు ఎలక్షన్ కమిషన్ అనేది పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వ చేతుల్లోకి తీసుకున్నప్పుడే వాళ్ళకి అనుకూలంగా వ్యవస్థ పనిచేస్తారు, సింపుల్. అది దాంట్లో ఇంకా అంతకుముందు ఏంటంటే, ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ. ఇప్పుడు ఎట్లయితే మనకు కోర్టులు ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉన్నదో, న్యాయ వ్యవస్థకు ఇండిపెండెంట్ బాడీ, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ అనేది కొంత ఉండే కదా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా నరేంద్ర మోడీ 15లో ఎన్నికల కమిషన్ పూర్తిగా సెంట్రల్ ఆధీనంలో తీసుకున్నాడు కదా. రేపు ఒకవేళ కనుక నరేంద్ర మోడీ వైదొలిగితే వచ్చే ప్రభుత్వాలలో వాళ్ళ ఆధీనంలో తీసుకుని వాళ్ళకి అనుకూలంగా చేస్తాయి. ఇందులో నరేంద్ర మోడీ స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఎవరు వచ్చినా అంతే. అంతే రైట్గా,
అవినీతి పరులకు శిక్ష తప్పదు అంటే బీజేపీలో తప్ప ఏడున్న అవినీతి పరుడే అంతే కదా. ఎగ్జాక్ట్లీ అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నదమ్ములు, ప్రధాని మోడీ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూటీ చేసింది, కాంగ్రెస్ కూడా అదే చేస్తున్నది. రాజ్యాంగాన్ని మార్చేయాలని కేసీఆర్ అనడం అంబేద్కర్ ను అవమానించడమే. ఆహా, 400 ఎంపీ సీట్లను బీజేపీ పక్కాగా గెలుస్తుంది, బతికినన్ని రోజులు దేశం కోసమే పనిచేస్తానని వెల్లడి, నాగర్ కర్నూలు లో బీజేపీ విజయ సంకల్ప సభ. దేశంలో అవినీతి పరులు ఏ ఒక్కరు తప్పించుకోవడానికి వీల్లేదని, తప్పు చేసిన వాళ్లకు తగిన శిక్ష పడాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, తెలంగాణ ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ జనానికి ఎంత కోపం ఉందో ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారని, ఆ దెబ్బకు బీఆర్ఎస్ తోక ముడిచిందని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో అవినీతి కుంభకోణాలకు అన్నదమ్ములు లాంటివని విమర్శించిండు నరేంద్ర మోడీ. సో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే, 6,066 కోట్లకు ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసిందో, ఆ 6,000 కోట్ల రూపాయలు ఏ నీతి పరుడు అవినీతి చేయకుండా సంపాదించి భారతీయ జనతా పార్టీకి ఇచ్చిందో నరేంద్ర మోడీ గారు చెప్పాలి. సో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అవినీతి పార్టీలు అన్నటువంటి మోడీ, సరే మోడీకి సంబంధించినటువంటి పార్టీ మరి 6,000 కోట్ల రూపాయల బాండ్స్, ఆ బాండ్స్ వెనకాల జరిగినటువంటి భాగవతాలు ఇది దేశ ప్రజల ముందు చెప్పి, సార్ వాళ్ళు మాత్రమే అవినీతి చేసి మేము ఎక్కడ అవినీతి చేసాం అని చెప్పేసి అన్న విషయాన్ని నరేంద్ర మోడీ చెప్పుకుంటే బాగుంటుండేది. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 6,000 కోట్ల రూపాయల బాండ్స్ కొనుగోలు చేసినటువంటి కంపెనీలన్నీ కూడా ప్రజల సొమ్మును దోచుక తిన్న కంపెనీలు, ఈడీ ఐటీ దాడులు జరిగిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీలు. సో ఆ ఎలక్ట్రల్ బాండ్లు కూడా ఎంత బ్రహ్మాండంగా జరిగిందంటే, ఆ మొత్తం పరిశీలించినప్పుడు చాలా తెలివిగా చాలా, ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక ముఖ్యమంత్రి గురించి పేరెందుకులే కానీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటూ అన్నాం కదా, ప్రతిపక్షాలను నిందిస్తారు తప్ప ముఖ్యమంత్రి తిన్నాడు కాబట్టి ఎప్పటికీ ఆయన పీఠంలో ఉంటాడని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి అనుకున్నట్టే, నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చినటువంటి కంపెనీలు కూడా చాలా స్ట్రాటజికల్ గా తెలంగాణ నుంచి మెగా, తెలంగాణ ఆంధ్ర నుంచి మెగా కంపెనీ ఉంది అనుకోండి, మెగా కంపెనీ ఎన్ని బాండ్లు కొన్నది? 1,000 కోట్ల బాండ్లు కొన్నది. 1,000 కోట్ల బాండ్లు కొన్ని మెగా కంపెనీ అటు పెడితే ఫ్యూచర్ గ్రూప్ అనే కంపెనీ దాని వార్షిక ఆదాయం 217 కోట్లు లాభము, అది చేసిన దానం 1,300 కోట్లు వార్షిక ఆదాయం, 200 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలు 1,300 కోట్లు అందులో ఏం చేస్తారు మళ్ళీ 1,300 కోట్లు ఎంత స్ట్రాటజీగా ఇచ్చుకుంటూ వచ్చారంటే, పెద్దోని పెద్ద వాట, చిన్నోని చిన్న వాట అన్నట్టుగా నరేంద్ర మోడీ పార్టీకి ఉన్నట్టు 50-60-65% వాళ్ళకు, వాళ్ళ తర్వాత ఉన్నటువంటి పార్టీకి 10-15% వాళ్ళు ఎన్నుకోవాలని ఇంకొక 5%, అందరికంటే ఎన్నుకున్న చిన్నగా ఉన్న నిన్న ఉన్న పుట్టిన జనసేన పార్టీకి 0.1%. ఇట్లా ఎలక్ట్రల్ బాండ్లలో కూడా ఆ కంపెనీలు ఇచ్చినటువంటి బాండ్ల వివరాలు చూసినప్పుడు అత్యధికంగా అవినీతి సొమ్ము భారతీయ జనతా పార్టీ ఖాతాలోకే వెళ్ళింది, బరాబర్ పోయింది, దాంట్లో డౌటే లేదు. ఇక మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు కదా, నన్ను చూసి ఓటేయండి అంటున్నాడు, మీ అభ్యర్థిని చూసి ఓటేయమని చెప్పు చెప్పు ఎస్ ఎగ్జాక్ట్ చూద్దాం అది, మీ అభ్యర్థిని చూసి, మా అభ్యర్థి ముఖం చూసి ఓటేయండి, మా అభ్యర్థిని నా ముఖం చూసి గెలిపియండి అని అంటే ఏందన్నట్టు అర్థం కదా. ఇక్కడ మేము పెట్టినటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో ఇక్కడ వాళ్ళు ఉత్తోలని చెప్తాను కదా, చెప్పగలరు ఓ రకంగా చెప్తున్నట్టే కదా. ఇక రెండో విషయం ఏంటంటే 400 సీట్లు పక్కా గెలుస్తాం. ఒక 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 దాంట్లో ఒక చిన్న విశ్లేషణ వచ్చింది, అబ్ కీ బార్ చార్ సౌ పార్ ఎలా గెలుస్తావు మోడీ అని చెప్పి క్వశ్చన్ మార్క్తో ఒక ఆయన తను ఎక్కడి నుంచో సేకరించి పెట్టినట్లు అది కొంత వాస్తవాన్ని దగ్గర కనిపిస్తా ఉంది. ఒకసారి చూద్దాం, మొత్తం లోక్సభ సీట్లు 543 సీట్లు మొత్తం లోక్సభ, నిజంగా భారతీయ జనతా పార్టీ 400 గెలుస్తుందా? గెలవాలంటే ఉన్న అవకాశాలు ఏంది? రజనీ వచ్చింది కాబట్టి మంచి టాపిక్ ఇది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, తమిళనాడు 39, తమిళనాడు 39, కేరళ 20, తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్ 25 రాసుకో ఏమన్నా అని నోటికే. తమిళనాడు 39, ఆంధ్రప్రదేశ్ 25, ఏపీ 25, కర్ణాటక 28, తెలంగాణ 17, కర్ణాటక 28, తెలంగాణ 17, పుదుచ్చేరి 1, కేరళ 20, కేరళ 20, 39, 25, ఎన్ని వస్తున్నాయి? 5, 5, 10, 11,
పదకొండు పన్నెండు పదమూడు నూట ముప్పై చిల్లర వస్తాయి. మనం తప్పేసి టోటల్ ఫిగర్ కానీ ఇది ఫిగర్ కరెక్ట్. ఐదు ఐదు పది పది ఎనిమిది ఎనిమిది పదహారు ఐదు ఇరవై ఒకటి తొమ్మిది ముప్పై టోటల్ ముప్పై వేసుకో. సున్నా సున్నా మూడు ఒకటి మూడు పదమూడు మూడు నాలుగు ఆరు ఎనిమిది పదకొండు రెండు పదమూడు నూట ముప్పై బరాబర్ నూట ముప్పై. ఇక్కడ మనోళ్ళు ఇక్కడ కేరళ మిస్ అయ్యారన్నాడు. మన కేరళ యాడ్ చేశారు 130. రైట్. ఇక్కడ నూట ముప్పై సీట్లు ఉన్నాయి. ఈ నూట ముప్పై సీట్లలో కేరళలో భారతీయ జనతా పార్టీ గెలిచేది ఎన్ని సీట్లు ఉంటాయి? సున్నా సున్నా. యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్ తమిళనాడులో రెండు ఒకటి లేదా రెండు ఒకటి లేదా రెండు వేసుకో రెండు వేసుకో గగనంగా. ఆంధ్రప్రదేశ్ లో రెండు వేసుకో రెండు. తర్వాత కర్ణాటకలో ఇరవై వేసుకో ఎక్కువ ఇరవై అనుకుందాం వాళ్ళ స్వీప్ వాళ్ళ అనుకుందాం. తెలంగాణలో నాలుగు వేసుకో నాలుగు వేసుకుందాం. పుదుచ్చేరి జీరో పుదుచ్చేరి జీరో. వీళ్ళు మొత్తం గెలిచేటియే ఇరవై ఎనిమిది ఇంలా నూట ముప్పైలో ఇరవై ఎనిమిది గెలిచే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ. ఇంకొక లెక్క ఉన్నది ఇది. నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. అవి ఇరవై ఎనిమిది నీకు చేస్తున్నాను నా ఫోన్ లేదే అలాగ పడుతుంది కదా. నెక్స్ట్ పంజాబ్. పంజాబ్ పంజాబ్ అందులో ఇరవై ఎనిమిది పంజాబ్ మొత్తం ఇరవై ఎనిమిది అందులో నూట ముప్పైలో అవుట్ ఆఫ్ నూట ముప్పైలో ఇరవై ఎనిమిది. నెక్స్ట్ పంజాబ్లు ఎన్ని? పంజాబ్ కాదు మొత్తం ఇంకెన్ని మిగులుతాయి నూట ముప్పై బోంగా? ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన టోటల్ 130లో ఇవి బీజేపీ గెలిచిన సీట్లు. ఇవి టోటల్ సీట్లు. ఈ ఇందులో పోతే ఇంకా 413 సీట్లు మిగులుతాయి. అవును అంతేనా? అదంతా సౌత్ ఇండియా. ఇక ఇందులో యూపీలో 80 సీట్లు. యూపీలో 80 యూపీలో 80 బీహార్లో 40 బీహార్లో 40 మహారాష్ట్ర 48 ఎంహెచ్ 48 వెస్ట్ బెంగాల్ 42 వెస్ట్ బెంగాల్ 42 ఒరిస్సా 21 ఒడిస్సా 21 పంజాబ్ 13 13 ఇవి 244 ఓవరాల్గా. ఇవి ఇవి మొత్తం కలిసి 244 244 ఓకేనా? 244లో యూపీలో 2019లో బీజేపీ గెలిచిన ఎన్ని? 64 సీట్లు గెలిచినాయి. 64 2019లో గెలిచినాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో పుల్వామా 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 ఎఫెక్ట్ తో జరిగినటువంటి అవి. సరే ఈసారి అక్కడ అయోధ్యలో రామ మందిరం కట్టారు కాబట్టి ఇంకా ఇంకో రెండు మూడు పెంచారు. అదేమైతుంది పెంచా పెంచు ఇగో పెంచుదాం అయినా కూడా ఈసారి ఒక 70 ఈసారి అట్లా రావు కాక. ఎందుకంటే ఎందుకు చెప్తున్నంటే అక్కడ ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్ తో సీట్లు పంచుకున్నాయి. వీళ్ళు చేసిన కాడ వాళ్ళు చేరిగా అర్థమైందా? అవును. ఆ ఎఫెక్ట్ తో ఇది 50కే వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక లెక్క ఉన్నది మళ్ళా మాయావతి బీజేపీతో కలిసింది కదా పరోక్షంగా కలవచ్చు కానీ బీజేపీ క్యాడర్ ఎప్పుడు బీఎస్పీ క్యాడర్ ఎప్పుడు బీజేపీ కోటయ్యారు. అయితే ఇక్కడ అక్కడేనే జరుగుతుంది జరుగుతున్నటువంటి ట్విస్ట్ అంతా కూడా ఎప్పటిదాకా కూడా నరేంద్ర మోడీ అని టీం చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే దేశవ్యాప్తంగా బీఎస్పీ ఎంఐఎం వాడుతూ సో కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి దళిత్ గాని తర్వాత రెండోది మైనార్టీస్ ని క్రమేణా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి లాగడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా మైనార్టీలలో ఒక ఐక్యత వచ్చింది. ఈసారి మైనార్టీలు అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా కూడా ఈసారి కాంగ్రెస్ కి ఆడేటువంటి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది. 100% కాబట్టి నా అంచనా ప్రకారం ఈ 64 ప్లేస్ లో తక్కువలో తక్కువలో 35 వీళ్ళు 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 వేస్తున్న అంచనా వీళ్ళు వేస్తున్నటువంటి అంచనా 35 సీట్ల వరకు మాత్రమే బీజేపీ గెలిచే అవకాశం ఉంది అక్కడ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఆ తర్వాత బీహార్ తీసుకుందాం. బీహార్లో బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి దాదాపు 30 పైగా సీట్లు గెలుస్తా ఉంది. ఎందుకంటే మొన్నటిసారి ఎన్నికల్లో బీజేపీ నితీష్ కలిసి పోటీ చేసినాయి. ఈసారి మళ్ళా అవి రెండే ఉన్నాయి. కాబట్టి ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి అక్కడ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి. అక్కడ దాదాపుగా 40 సీట్లలో 38 కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ 2 సీట్లు ఈ పక్షానికి వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. ఇక ఇక మహారాష్ట్ర విషయానికి వద్దాం.
మహారాష్ట్రలో 41 సీట్లు ఇది వరకు లాస్ట్ టైం గెలిచింది బీజేపీ శివసేన కూటమి 41 గెలిచింది. ఇప్పుడు ఎన్సీపీ ఏది థాక్రే ఉద్ధవ్ థాక్రే ఇక్కడ లాస్ట్ టైం గెలిచిన 38 ఎవరు బీహార్ లో ఈ కూటమి గెలిచింది 38 అంతే కదా. ఇక్కడ మహారాష్ట్రలో గెలిచిన 42 లాస్ట్ టైం. ఈసారి వాళ్ళ లెక్క ఎంత అంటే కనీసం 20-25 అట్లా వస్తుంది వచ్చు అనుకుందాం. మహారాష్ట్రలో 41 గెలిచినాయి. 41 ఒక్క నిమిషం 41 లాస్ట్ టైం. ఓకే వెస్ట్ బెంగాల్ లాస్ట్ టైం 18 వచ్చినట్టున్నాయి. వెస్ట్ బెంగాల్ బీజేపీకి లాస్ట్ టైం 18 మేబీ 18 అంతే ఎగ్జాక్ట్ ఉన్నది కింద. అయితే ఇక్కడ ఇక్కడ వీళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ 30 వస్తాయి దీదీకి అంటున్నారు. దీదీకి 30 అయితే ఈ బీజేపీ ఇప్పుడు వచ్చేటి ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చేటి పదేసుకో ఒడిశాల 21 లో మొత్తం అదే వస్తుంది బీజూ జనతా దళ్. కాబట్టి ఈడు ఒక 5-6 వేసుకో. పంజాబ్ లో అయితే 0 పంజాబ్ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి కాబట్టి 0 ఇక ఎన్ని అయితే అన్నాయి ఢిల్లీ రాజకీయం కదా ఒకటే వాళ్ళు ఫీల్ అవుతారు. రైట్ 78 అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు మొత్తం 244 244లో ఇవి 78 ఓకే ఓకే. ఇప్పుడు ఎంత అయితే ఉన్నాయి దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అంటే 374 సీట్లు. ఓవరాల్ వాళ్ళకి వచ్చేటి ఏంటంటే వాళ్ళకి వచ్చేటి ఏంటంటే 106 సీట్లు. 106 సీట్లు ఇంకా దీంతో పాటు ఇంకా బీజేపీకి పట్టున్నాయి కొన్ని ఉన్నాయి కదా. బీజేపీకి పట్టున్నటువంటి గుజరాత్ 26 హర్యానా 10 మధ్యప్రదేశ్ 29 ఎంపీ 29 రాజస్థాన్ ఆర్జే 25 జమ్మూ కాశ్మీర్ 6 ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ 4 ఇవన్నీ కలిపి 100 అవుతాయి. ఇవన్నీ కలిపి 100 అవుతాయి కింద ఓకేనా. ఇవన్నీ కలిపి 100 సీట్లు. ఇక ఇప్పుడున్న పరిస్థితిలో ఇందులో గెలిచేది దాదాపు 70 సీట్లు బీజేపీ గెలుస్తుంది. అంటే నీకు గుజరాత్ స్వీప్ చేస్తారు వాళ్ళు క్లియర్గా. సరే హర్యానా దీంట్లో ఒక ట్విస్ట్ మధ్యప్రదేశ్ లో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి 4-5 సీట్లు వస్తాయి. 5 పైన వస్తాయి కాంగ్రెస్ కా కాంగ్రెస్ స్వీప్ చేయరు. అది లాస్ట్ టైం వీళ్ళు మధ్యప్రదేశ్ స్వీప్ చేశారు ఒకటే సీట్ 28 కొట్టిర్రు. రాజస్థాన్ 25-25 కొట్టిర్రు. గుజరాత్ 26-26 కొట్టిర్రు. జమ్మూ కాశ్మీర్ లో 3 సీట్లు వచ్చినట్టున్నాయి వాళ్ళ లాస్ట్ టైం. హిమాచల్ ప్రదేశ్ 4-3 వచ్చినట్టున్నాయి బీజేపీకి. అయితే ఈసారి ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే రాజస్థాన్ లో సరే రాజస్థాన్ లో 25-25 కాదు 15-10 అట్లా ఒక మిక్స్ రిజల్టే ఉంటుంది. గుజరాత్ కూడా నాకు తెలిసి 26-26 లాస్ట్ టైం ఎలక్షన్ చేశారు. కానీ ఈసారి కనీసం 4-6 స్థానాలు 4-6 సీట్స్ మధ్యలో వాళ్ళు కోల్పోతారు. 20 స్థానాల వరకు వాళ్ళు గుజరాత్ లో వచ్చేట అవకాశం ఉంది. గుజరాత్ అయినప్పటికీ భారీ మెజారిటీ ఉండొచ్చు. కానీ లాస్ట్ టైం 0 కదా కాంగ్రెస్ కూటమి కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ. సేమ్ దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ యొక్క పొత్తు గుజరాత్ లో కూడా ఇంపాక్ట్ చూపెడుతుంది. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా 3-5% మధ్య ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో. కాబట్టి గుజరాత్ కూడా వాళ్ళు అనుకున్నంత కేక్ వాకేం కాకపోవచ్చు. అయితే గుజరాత్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇప్పుడు మనం వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రామాలయం ఎఫెక్ట్ అయోధ్య ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో పాపం వాళ్ళందరూ కూడా ఇక రాముడు మన దేశానికి వచ్చినట్టే రాముడిని మోడీ రూపంలో చూసుకుంటా ఉన్నారు. రామునికి మోడీకి ఏం సంబంధం చూస్తా ఉన్నారు వాళ్ళు. నిజంగా ఒక మాట నిజంగా భారతీయ జనతా పార్టీ రాముడు వ్యవహారం మొత్తం భగవంతుడే ఆయన ఆయన సర్వాంతర్యం అన్ని చూసుకుంటాడు అనుకుంటే నామినేషన్ లేచింటి కానీ ఉంటారు రాముడు గెలిపిస్తాడు అంతే. రాముడు గెలిచినట్టే సో అయితే ఇక్కడ ఎంత చూసుకున్నా కర్ణాటక వెస్ట్ బెంగాల్ ఢిల్లీ హర్యానా జార్ఖండ్ లో అస్సాం లో 9 సీట్లు గెలిచింది బీజేపీ. మొత్తం 80 సీట్ల ఎంపీ సీట్లను ఈ రాష్ట్రాల్లో గెలిచింది. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో దాదాపు 40 సీట్లను కోల్పోతా ఉంది. ఆ తర్వాత ఇంకొక లెక్క చూసుకుంటే
గుజరాత్ 26, హర్యానా 10, మధ్యప్రదేశ్ 29, రాజస్థాన్ 20, జమ్మూ కాశ్మీర్ 6, హిమాచల్ ప్రదేశ్ 4, కలిపి మొత్తం 100 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో 70 సీట్లు దాటే పరిస్థితి లేదు. ఇందులో 70 వస్తే మొత్తం కలిపి అనుకుందాం. నూట ఆరు సరే, ఓవరాల్ గా రిమైనింగ్ ఆఫ్ ఇప్పటికీ ఈ 100 సీట్లను కలుపుకుంటే మనం కౌంట్ చేసినటువంటి సీట్లు అని చెప్పు, టోటల్ సీట్స్. సౌత్ ఎంత? సౌత్ 130 అన్నాం కదా. ఇదిగో 130 సౌత్, మొత్తం 374లో 106 వచ్చింది. ఇంత ముందు ఇవి 100 కలపాలి కదా మనం, ఇప్పుడు 100 కలపాలి. ఈ 100 కలుపు, ఇవి 70 కలుపు వాళ్ళకు, అంతే కదా? అంతే. 474లో వీళ్ళకి వస్తున్నాయి ఎంత? 176 సీట్లు. 474లో ఇంకా మనం లెక్క చేయాల్సిన ఎన్ని మిగతా అన్ని కూడా అన్ని కలిపితే 534లో ఒక 65 సీట్లు. ఇవి 26, అవి 43. 43, 26, 43 అంటే 69. సో ఆ 69 సీట్లలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ 69 వచ్చినాయి అనుకో, 69 రావు. నార్త్ ఈస్ట్ అట్లా ఉండదు. నీకు త్రిపుర లాంటి రాష్ట్రాల్లో త్రిపుర రెండు పార్లమెంట్ సీట్లు ఉంటాయి, అక్కడ కంప్లీట్ మైనార్టీస్ అంత ఈజీ ఉండదు. అస్సాం లో కూడా మనం అనుకున్నంత ఈజీ ఉండదు. ఏజేపీ మణిపూర్ మొన్న హింస చూసినాం కదా, మొత్తం ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్ హింస చూసిన తర్వాత మైనార్టీలలో నీకు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో అంత వాళ్ళు అనుకున్నంత కేకో వాతావరణం ఉండదు. ఉండదు నాకు తెలిసి. నేను అనుకుంటున్నా 69 60లలో 30 39 అట్లా ఉండొచ్చు రిజల్ట్. 40 వేసుకున్నా నీకు పూర్తి మెజార్టీ లేనే లేదు కదా. ఒకటి 216 కాడ అవుతారు ఎన్డీఏ పక్షాలు కొంత తీసుకొస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. 400 సీట్లు ఎట్లా వస్తాయి ఓన్లీ బీజేపీకి? నువ్వు పోటీ చేసే స్థానాలే 375 దాటనప్పుడు 400 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇంకా వండర్ ఏంటంటే అసలు నీకు ఎన్డీఏ సంబంధించిన పొత్తు ఏదైతే ఉన్నదో, ఎన్డీఏ పొత్తు రాష్ట్రాల్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 20 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 6 స్థానాలు, అంటే 20 స్థానాలు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కోల్పోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పోటీ చేయట్లేదు. ప్లస్ మహారాష్ట్రలో కూడా నీకు ఉన్నది కూటమి అలయన్సే. అక్కడ అజిత్ పవార్ పార్టీకి ఇవ్వాల్సిందే, తర్వాత ఏక్నాథ్ సిండే పార్టీకి ఇవ్వాల్సిందే 45 స్థానాలు. అట్లా చేస్తేనే 370 దాటలేదు. పోటీ చేసే స్థానాలే దాటలేవు. నువ్వు బీహార్ పోతే నితీష్ కుమార్ కు సగం సీట్లు ఇవ్వాల్సిందే, ఈయన సగం సీట్లు పోటీ ఇవ్వాల్సిందే. నువ్వు మహారాష్ట్ర అండ్ నీకు బీహార్ ఈ రెండు రాష్ట్రాలు 40 40 80 సీట్లలో నువ్వు పోటీ చేస్తే అక్కడనే 40 40 సీట్లు కోల్పోతున్నావు. ఏపీ 20 సీట్లు కోల్పోతున్నావు. 45 ప్లస్ 20 65. నువ్వు మహారాష్ట్రలో 39 స్థానం, సారీ తమిళనాడులో 39 రాష్ట్రాల్లో పోటీ చేసినా లెక్కలేదు. 39 స్థానాల్లో పోటీ చేసినా నువ్వు లెక్కలే లేవు. కాబట్టి కేరళ 20 స్థానంలో పోటీ చేసినా నువ్వు లెక్కలో లేవు. కాబట్టి అదంతా ఈ అక్కీ బార్ 400 పార్ ఇది అంతా ఉత్తమ చట్నే కనిపిస్తా ఉంది. ఇదేదో చూమంతర్కాల లెక్క కనిపిస్తా ఉంది. మైండ్ గేమ్ అనేది ఆడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ ఎన్నికలకు సంబంధించి. నాకైతే గట్లా అనిపిస్తా ఉంది, మరి నువ్వేమంటావు? అంటే వాస్తవ పరిస్థితి ఇది. వాస్తవ పరిస్థితి మన మైండ్ గేమ్ ఆడుతా ఉన్నారు. అయిపోయింది మోడీ, అయిపోయింది మోడీ వచ్చేసిండు. అంటే మనకు 2004 ఎన్నికలు అనుకుంటా నేను, అటల్ బిహారీ వాజ్పేయి కూడా దేశం వెలిగిపోతా ఉంది, అద్భుతంగా ఉన్నది అనేది వాడు ఎట్లా పెట్టాడు. ఇండియా ఇస్ షైనింగ్ అన్నాడు. ఇండియా ఇస్ షైనింగ్ అన్నాడు. సేమ్ ఇప్పుడు కూడా అయిపోయిందంటే మళ్ళీ మోడీ అయినట, మళ్ళీ మోడీ అయినట, మళ్ళీ మోడీ అయినట అన్నటువంటి విషయాన్ని 400 ఎంపీ సీట్లను బీజేపీ పక్కా గెలుస్తుంది. నువ్వు పోటీ చేసేది 400 లేనప్పుడు హౌస్ ఇస్ పాసిబుల్? పాసిబుల్ అంతే కదా. ఇది అందరూ ఆలోచన చేయాలి. రైట్గా రైట్గా కవిత అరెస్టు, ఎన్నికల స్టంటు, ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి, కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీయడానికి కుట్రలు చేస్తున్నాయి సీఎం. కవిత అరెస్టును మేము తప్పు పట్టడం లేదు, కానీ ఇన్నేళ్లు సీరియల్ లాగా నడిపి ఎన్నికల షెడ్యూల్ కు ముందు రోజే అరెస్ట్ చేసేది. బిడ్డ అరెస్ట్ అయినా కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? అరెస్టు గురించి తెలిసినా రోడ్ షోలో మోడీ ఎందుకు స్పందించలే? మోదీ కేసీఆర్ మౌనం వెనుక వ్యూహమైంది. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే బీఆర్ఎస్ పక్కన ముగ్గురు కూడా మిగిలరని హెచ్చరిక. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు బీజేపీ బీఆర్ఎస్ ఎన్నికల స్టంట్ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ఇంతకాలం సాగదీసి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కు ఒక్కరోజు ముందు కవితను అరెస్టు చేయడం దేనికి సంకేతమో ప్రజలే అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. అవినీతిపై చర్యలు తీసుకున్నామని చెప్పి మోడీ సానుభూతి పేరిట కేసీఆర్ ఓట్ల కోసం ఆడుతున్న డ్రామాలో ఇది భాగమని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 12 ఎంపీ సీట్లు వస్తాయన్న సర్వే సంస్థల అంచనాలను తెలుసుకొని కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీయడానికి బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. కవిత అరెస్ట్ ను తాము తప్పు పట్టడం లేదని, అవినీతి పరులను శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. కానీ అది ఏ సమయంలో జరిగిందన్న అంశంపైనే తమకు ఎన్నో అనుమానాలున్నాయని ఆయన అన్నారు. కవిత అరెస్టు ఎన్నికల స్టంట్ అనేది ఇక్కడ కవిత అరెస్టు వల్ల జరిగే పరిణామాలు, ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఏ పరిణామాలు జరుగుతాయి? ఒకటి, భారతీయ జనతా పార్టీ అవినీతి పరులను లోపటేసింది అనేటువంటి ఒక చర్చ. రెండోది, ఏ పోరాటాల కుటుంబం నుంచి అయితే వచ్చినామో మా పోరాటాలు కొత్త కాదు, ఎదుర్కొంటాం ఇది తెలంగాణ మీద దాడి అనేది రెండు అంశం. ఈ రెండు అంశాలు పుడతాయి.
ఈ రెండు అంశాల దిక్కు ఓట్ల ట్రాన్స్ఫర్ కావాలనేది ప్రధానంగా చర్చ. దొంగలవాడు 6 నెలలు కుక్కలు మురిగినాయట. దొంగలవాడానికి 6 నెలలకు మొత్తం ఎత్తుకపోయిండు, వాడు అమ్ముకున్నాడు, సొమ్ము లేదు, గిమ్ము లేదు, వాడు కూడా వాళ్ళ పని అయిపోయినాక 6 నెలలు కుక్కలు మురిగినట్టున్నాయి అనేది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సెంటెన్స్. ఒకటే మాటలు చెప్పాలంటే దొంగలవాడు 6 నెలలు కుక్కలు మురిగినాయి అన్నాడు రేవంత్ రెడ్డికి. అంతే ఇక, అది ఎవరి కోసం మురిగినాయి, ఎందుకోసం మురిగినాయి మీరు అర్థం చేసుకోరు. అంతే రెడ్డిగా బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్పీ, బీఎస్పీకి రాజీనామా, కేసీఆర్ తో భేటీ, రేపు పార్టీలో చేరే ఛాన్స్. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై బీజేపీ కుట్ర చేసింది. ఆర్ఎస్పీ పొత్తు రద్దు చేసుకోవాలని హైకమాండ్ నన్ను ఆదేశించింది, మాట తప్పలేకనే పార్టీకి రిజైన్ చేస్తున్నట్టుగా ఆయన ప్రకటన చేసిండు. ఇక్కడ ఆర్ఎస్పీ బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్పీ వెళ్ళిపోతా ఉండు, ఆయన ఎక్కడైనా పోవచ్చు, రాజకీయంగా ఎవరికేం అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఆ ట్వీట్లో నేను ఎప్పటికీ బహుజనవాదినే ఎప్పటికీ అనేటువంటి ఒక కొన్ని మాటలు చెప్పినారు. అయితే విషయం ఏంటంటే, హైకమాండు ఆదేశిస్తే పొత్తుకు పోయినావు, అదే హైకమాండు పొత్తుద్దంటే ఎందుకు హైకమాండ్ మీద అలిగినావు? ఎగ్జాక్ట్లీ, హైకమాండ్ విలువ ఇవ్వాలనుకుంటున్నావా, కేసీఆర్ మిత్ర ధర్మానికి ఇవ్వాలనుకుంటున్నావా? ఇక్కడ ఇంకొక చర్చ కూడా జరగాలి. ఎప్పుడైతే ఆర్ఎస్పీ కేసీఆర్ ఇద్దరు కలిసి ఒక ప్రకటన చేసారు, బీఎస్పీ అండ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందని, తెల్లారు మాయావతి దేశవ్యాప్తంగా బీఎస్పీ ఉండగానే పోటీ చేస్తుంది, మేము ఎవరితో దేశంలో పొత్తులు పెట్టుకోమని ఆ మాయావతి ఒక ట్వీట్ చేసింది, మాయావతి బహిరంగ చెప్పింది. వెంటనే నువ్వు దాన్ని కన్విన్స్ చేయడానికి కోసం ఆర్ఎస్పీ చేసిన పని ఏంటంటే, రామ్జీని ఆ బీఎస్పీ రాజ్యసభ సభ్యుని పిలిపించి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి సీట్ల లెక్కలు మాట్లాడి బయటకు వచ్చి ఆ మాయావతి చేసినటువంటి ట్వీట్, మాయావతి ప్రకటన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు వర్తిస్తుంది కానీ తెలంగాణ వర్తించదు, తెలంగాణ లారీ పొత్తు డిసైడ్ అయిపోయింది, మీ మాయావతి ఆదేశాల మేరకే పొత్తు పెట్టుకున్నామని చెప్పిండు. అంటే ఇది ఇది క్లియర్గా నాకు అర్థమైన కాడికి నేను చెప్తుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇప్పుడే కాదు, ఆయనను వదిలిన బాణము కేసీఆర్ నో డౌట్. అయితే ఒకనొక బీఎస్పీకి సంబంధించిన నాయకురాలు నా దగ్గరకు వస్తే ఆమెకు లెక్కే చెప్పిన ఏం జరుగుతూ ఉంది అనేది. అయితే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత్వం ఎవరున్నారు కేసీఆర్ ప్రభుత్వం పైన? ముఖ్యంగా నిరుద్యోగులు, యువకులు ప్రధానంగా ఉన్నారు. అయితే నిరుద్యోగుల అంశం దేనితో ముడిపడి ఉంది? టీఎస్పీఎస్సీతోని ఉద్యోగాలతో ముడిపడింది. కాబట్టి ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి మెజారిటీ ఓటు బ్యాంకును కనుక బీఎస్పీ చీల్చగలిగితే అవి టీఆర్ఎస్ పడ్డట్టే, అంతే 100% కదా, 100%. తద్వారా గట్టెక్కాలనే ఉద్దేశం ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏడ సభ పెట్టినా ఏ ఒక్క పోలీస్ ఆయన జరిగిపోయినాయి. షర్మిలను కూడా మొదట్లో బాణం అనుకున్నారు, వదిలేరు మనం చెప్పింది నిజం, కానీ షర్మిలకు తత్వం ఎప్పుడు బోధపడ్డది అంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒకటైపోయి షర్మిలను ఇబ్బంది పెట్టినప్పుడు, షర్మిలను అరెస్ట్ చేసినప్పుడు, అప్పుడు తత్వం బోధపడి అమ్మ నేను రాజకీయం అంటే ఇట్టుంటుందా అని అర్థం చేసుకుని ఆమె రియలైజ్ అయ్యి కాంగ్రెస్ వైపు వచ్చింది. రైట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ లోకి చేరతాడేమో రేపు. ఇక ఈడీ కస్టడీ కవిత, ఈ నెల 23 వరకు అప్పగించిన సిబిఐ స్పెషల్ కోర్టు రోజు సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసేందుకు గంట పర్మిషన్, 3 గంటల పాటు వాదనలు, ఇది అక్రమ అరెస్టు, కవిత లాయర్, లిక్కర్ స్కామ్ లో కవితనే కీలకం, చట్ట ప్రకారమే అరెస్టు అని చెప్పి ఈడీ చెప్తా ఉంది. ఇక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని సిబిఐ స్పెషల్ కోర్టు ఈ నెల 23 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించింది. తిరిగి 23న మధ్యాహ్నం 12 గంటలకు కవితను తన ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ప్రతిరోజు సాయంత్రం 1 గంట పాటు కవిత తమ కుటుంబ సభ్యులు, లాయర్లను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జడ్జి ఎంకే నాగపాల్ ఆదేశాలు జారీ చేశారు. కవితను హైదరాబాద్ లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చిన ఈడీ శుక్రవారం రాత్రి ఆమెను ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లోని హెడ్ ఆఫీస్ లో ఆమెను రాత్రి సెల్లో పెట్టినట, హెడ్ ఆఫీస్ లో సెల్లో వేసిరు. అయితే ఆమెకు తత్వం బోధపడి ఉంటది ఇప్పటికైనా, మా నాయన ఎన్ని చేసిండో, ఇట్లా మేమేని చేసినాం అనేది. అయితే మాట్లాడదాం. ఇంకొక విషయం ఏంటంటే, క్లియర్ గా ఆమెను ఎందుకు అరెస్ట్ చేసినాం, ఏం కథ అనే దాంట్లో వాళ్ళు ఎవరు మన సిబిఐకి సంబంధించినటువంటి ఈడీ వాళ్ళు కొన్ని అంశాలు ఇగో ఇక్కడ శ్రీమతి కే కవిత హ్యాస్ బీన్ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ డ్యూరింగ్ రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 50 ఆఫ్ పిఎంఎల్ఏ 20-02. వెన్ ఆస్క్డ్ అబౌట్ హర్ స్టేక్స్ ఇన్ మిస్టర్ ఇండో స్పిరిట్ ఎంఎస్కే కవిత డినైడ్ హ్యావింగ్ ఎనీ షేర్ ఆఫ్ స్టేక్, హావ్ ఎవర్ ద వాట్సాప్ చాట్స్ బిట్వీన్ హర్ సిఏఎస్హెచ్ బుచ్చిబాబు అండ్ రాఘవ్ మాగుంట క్లియర్లీ షోడ్ దట్ షీ వాస్ గెట్టింగ్ 33% స్టేక్ ఇన్. 33% మహిళలకు రిజర్వేషన్ కావాలని మధ్యంలో కొట్టుకొచ్చి తీసేళ్ళే ఇండో స్పిరిట్ షీ ఈవెన్ డినైడ్ ద సేమ్ ఆఫ్టర్ హ్యావింగ్ సీన్ ద సైడ్. అంటే వాట్సాప్లో ఆమె 33% స్టేక్ది చూపెట్టిన తర్వాత కూడా
ఇది నాది కాదని డినై చేస్తా ఉందట. అయితే ఇందులో ఏమైంది, వాళ్ళకి దొరికిన ఆధారం ఏంటంటే, ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, ఫోన్ మధ్యలో కన్వర్సేషన్ జరిగినప్పుడు నా ఫోన్ నుంచి నీకు ఒక మెసేజ్ వచ్చింది, లేదా నీ ఫోన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చినప్పుడు నా ఫోన్ లో చాటింగ్ ఉన్నది కానీ నీ ఫోన్ లో డినైడ్ అయింది, నాకు సంబంధం లేదని నువ్వు అంటున్నావు. ఇప్పుడు నా ఫోన్ లోకి వెళ్ళిపోయింది, ఎడిపోయినట్టు మరి అది రైట్. హాస్ ఇండాల్జ్డ్ ఇన్ ఫ్రివోలస్ లిటిగేషన్ టు డిలే ద ఇన్వెస్టిగేషన్ అండ్ ఈవెన్ ఇన్ ద రిట్ పిటిషన్ ఫైల్డ్ ఇన్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ షీ హాస్ మేడ్ ఇన్కరెక్ట్ సబ్మిషన్స్ ఇన్ ద సాడ్ రిట్ పిటిషన్. మిస్ కవిత హాస్ స్టేటెడ్ దట్ హర్ ఫోన్స్ వర్ ఫోర్స్ఫుల్లీ ఇంపౌండెడ్ వేర్ ఇన్ ఆన్ ఈమెన్ ఈమె దగ్గర నుంచి ఫోన్లు ఫోర్స్ఫుల్ గా జప్తు చేసిర అనేటువంటి మాట చెప్తాను. కానీ ఈమెనే కాదు, ఇట్లా చూపించి తీసుకుపోయింది 9 ఫోన్లు తీసుకుపోయి చూపించింది. ఇట్లా అన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తా ఉంది, కాబట్టి ఈమెను అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నారు. 21/3/2023 షీ హర్ సెల్ఫ్ బ్రాట్ 9 మొబైల్ ఫోన్స్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ హ్యాడ్ మేడ్ క్వైట్ ఏ పొలిటికల్ షో ఆఫ్ ఇట్. పొలిటికల్ షో చేసింది ఇట్లా చూపించి. ఇన్ హర్ ఓన్ స్టేట్మెంట్ డేటెడ్ 21/3/2023 షీ సబ్మిటింగ్ దిస్ ఫోన్స్ ఫర్ ఎగ్జామినేషన్. ఫర్దర్ షీ వాజ్ ఆస్క్డ్ టు అన్సీల్ 1 మొబైల్ ఫోన్ విచ్ వాజ్ ఇంపౌండెడ్ అన్ 11/3/2023. షీ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద ప్రొవిజన్ బై విత్ ద డివైస్ కుడ్ బి ఓపెన్ ఫర్ ఎక్స్ట్రాక్షన్. షీ కాన్సన్ట్రేట్ టు ద సేమ్ డిస్పైట్ దిస్ మిస్ కవిత హ్యాస్ మేకింగ్ ఫాల్స్ అలిగేషన్స్ ఆన్ ద డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైవర్టింగ్ డిస్పాటింగ్ ద ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టించడానికి ఆమె లలిత కళలన్నీ ప్రదర్శించింది. అయితే ఒక్కళ్ళు చేయలే పని చాలా మంది. అయితే కవితతో పాటు నిన్న డ్రామా ఆర్టిస్ట్ అంతా చూసారు కదా, తెలంగాణ సమాజం అంతా కూడా కవితనే షోలు చేసింది అనుకున్నారు మీరు, మొత్తం ఫ్యామిలీ అంతా కూడా. అయితేను బెదిరేయడం, భయపడపోతే బ్లాక్ మెయిల్ చేయడం, ఓ మొత్తం రీటాట గీటాట చూడు మొత్తం నిబంధనల విషయం ఏంటంటే, ఇంకా అసలు విషయం ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ సుప్రీంకోర్టుకు చెప్పింది. ఏమని చెప్పింది, మేము ఆమె పైన ఎలాంటి స్టెప్స్ తీసుకోము, అరెస్ట్ లాంటి స్టెప్స్ తీసుకోమని చెప్తే ఎన్ని రోజులు, కేవలం 10 రోజులు మాత్రమే తీసుకోమని చెప్పిందట. ఈ 10 రోజులు దాచిపెట్టి ఈమెకు అనుకూలంగా ఉండే విధంగా ఎప్పటికీ మా మీద స్టెప్స్ తీసుకోమని చెప్పి చెప్పిరంట. నిన్న కోర్టుకు సబ్మిట్ చేయగానే కోర్టు అట్లనా అని చెప్పి పోయిగదు అని చెప్పి చెప్పి ఇంత ఫాల్స్ ఉంటారు అన్నట్టు వాళ్ళు. ఈ రకంగా కవితకు సంబంధించి ఈ కవితను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ కారు కార్యపడతలే. అదే చేసిరు తల్లి, ఇవాళ అరెస్ట్ చేయాలని వీళ్ళు అడుగుతారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన మాజీ ఎమ్మెల్యే సంటి క్రాంతి కిరణ్ కార్యకర్తలు అంటే ఈ నమూనా మినిమం మినిమం అట్లే ఉంటాడు, వీళ్ళు కూడా అట్లే ఉంటారు అన్న డౌట్. రైట్. ఇక కాంగ్రెస్ లోకి ఎంపీ పసునూరి ఉద్యమంతో సంబంధం లేని కడియం కావ్య కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చారని మండిపాటు. వరంగల్ లో పార్టీని ఎర్రబల్లి కడియం భ్రష్ట్ పట్టించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అందిస్తున్నదని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లోకి ఎంపీ సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ వరంగల్ ఎంపీ జైన్ అయితా ఉన్నాడు. అసలు జైన్ అయిండు అయిపోయింది, కండువా కప్పుకుండా అయిపోయింది. ఆయనకు కారుకు బొడుతాడు దిగిపోయింది. కానీ ఎందుకు పసునూరు దయాకర్కు టికెట్ ఇవ్వలేదు? పసునూరు దయాకర్తో పాటు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా, జోరిక రమేష్, బోడడిన్న అని చాలా మంది కూడా తెలంగాణ ఉద్యమంలో వందల కేసులు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఈసారి టికెట్ ఆశించారు. వాస్తవానికి పసునూరు దయాకర్ 9 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా ఆయన ఎక్కడా కూడా పబ్లిక్ లో ఏ రోజు ప్రెస్ మీట్ కూడా పసునూరు దయాకర్ పెట్టే అవకాశం లేదు టీఆర్ఎస్ పార్టీలో. సో అటువంటి పసునూరు దయాకర్ కు ఇప్పుడు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం లేదు కాబట్టి పసునూరు దయాకర్ దగ్గర ఈ 9.5 ఏళ్ళు సంపాదించింది ఏం లేదు, 3.5 సంవత్సరాలు లేవు ఆయన దగ్గర. ఇప్పుడు ఇది సింపుల్ చూడాలి, దీనికి దీనికి ఉన్న తేడా చెప్తాను. ఈయన 9.5 ఏళ్ళు ఎంపీ, కానీ ఈయన 5 ఏళ్ళు ఎంపీ. 5 ఏళ్ళు ఎంపీ ఉన్నటువంటి బంధువుల ఇళ్లలో 6.67 కోట్లు దొరికినాయి. ఈయన దగ్గర 6 లక్షల రూపాయలు కూడా లేవు. ఇప్పుడు టికెట్ తెక్కించి తీసుకొచ్చి పైసలు ఖర్చు పెట్టాలి. ఈయన అయితే ఇప్పుడు 600 కోట్లనే పెట్టుకోగలుగుతాడు కదా. సో అది టికెట్ ఇవ్వకపోవడం ఒక కారణం. అయితే రెండోది కడియం కావ్య విషయంలో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులలో కొంత నెగిటివ్ టాక్ అనేది వెళ్ళిపోయింది. సో కడియం శ్రీహరికే టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువ మేలు చేసింది. శ్రీహరి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఫస్ట్ ఎంపీ టికెట్ ఇచ్చారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఉప ముఖ్యమంత్రిని చేశారు, తర్వాత ఎమ్మెల్సీ కంటిన్యూ చేశారు, మన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. సో టీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి కుటుంబానికి కడియం శ్రీహరికి ఎంతైతే చేయాలో చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసింది. కానీ టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టడం కోసం కష్టపడ్డటువంటి నాయకులు కార్యకర్తలకు ఏం చేయాలనో అందులో 10% కూడా చేయలేదు అనేది వీళ్ళందరి
అది. సో అందులో భాగంగానే పసునూరు దయాకర్ పాపం ఆయన ఉండలేక వెళ్ళిపోయిన పాటలు. రైట్, మొన్న ఎర్రబల్లి దయాకర్ రావు గారు మన ఆరు రమేష్ ను ప్రెస్ మీట్ లకి గుంజుకపోయి కేసీఆర్ దగ్గర కూర్చుని పెట్టిన తర్వాత ఆరు రమేష్ గారు చెప్పారు నేను పార్టీ మారట్లేదని, ఆయన రాజీనామా చేసింది. నిన్న అయిపోయింది అది, నిన్న అయిపోయింది. ఆరు రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు. ఇక ఇవాళో రేపు ఇవాళనే బీజేపీలో జాయిన్, రేపు ఎల్లుండో నెక్స్ట్ లిస్ట్ లో ఆయన బీజేపీ క్యాండిడేట్. నీకు వరంగల్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ డిసైడెడ్ క్యాండిడేట్లే. ఇప్పుడు ఆరు రమేష్ బీజేపీ క్యాండిడేట్. సో ఆరు రమేష్ కూడా బీజేపీ, రమేష్ మీద ప్రేమ ఉండి కాదు, రమేష్ దగ్గర మూడు సంస్థలు ఎక్కువ ఉన్నాయని చెప్పి పిలిచి కొంత ఓట్ బ్యాంక్ కూడా, ఓట్ బ్యాంక్ ఉంది. అయితే వరదన్నపేట నియోజకవర్గంలో ఆయన ఒక సానుభూతి ఉంది. ఆ నియోజకవర్గంలో బలమైన ఓట్లు వస్తే కొంచెం వెస్ట్ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలలో బీజేపీ టౌన్ ఓటర్లు కాబట్టి మోడీ ఇంపాక్ట్ బలమైన అభ్యర్థి అన్నటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ అయితే కొంచెం మేము వరంగల్ కూడా గట్టి పోటీ ఇవ్వగలుగుతాం అన్నటువంటి ఒక అంచనాతో భారతీయ జనతా పార్టీ అక్కడ ఆరు రమేష్ ను రంగంలో దింపేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే ఆ సీట్ హోల్డ్ లో పెట్టారు కాంగ్రెస్ పార్టీ రైట్ గా, ఏది బీజేపీ. అదొకటి ఖమ్మం, ఖమ్మంలో కూడా జలగం వెంకటరావుకి ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అంటున్నారు. జలగం వెంకటరావు 100% జలగం వెంకటరావు క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ సంబంధించి. మీరు భారతీయ జనతా పార్టీ మొదటి విడత మినహాయిస్తే మిగిలినటువంటి టికెట్ చూడండి, ఒక డీకేఆర్ ఒకటే ఉన్నట్టున్నది. సైద్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి అయితే నల్గొండ టికెట్ సైద్ రెడ్డిని మార్చి తేరా చిన్నప్పరెడ్డి మళ్ళా తెరపైకి తెస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు నల్గొండ కానివ్వండి, బీబీ పాటిల్ జైరాబాద్ కానివ్వండి, మెదక్ అంటే 2.5 ఇచ్చారు. తర్వాత మొన్న ఇచ్చినటువంటి సీట్లు నాగర్కర్నూలు రాములు పార్టీ మారిన రాములు కొడుకు ఇచ్చారు. అక్కడ ఆదిలాబాద్ ఏమో గుడెం నాగేష్కి ఇచ్చారు టికెట్. పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో వచ్చినటువంటి 17 సీట్లలో మెజారిటీ సీట్లు ఇతర పార్టీల నుంచి వరుస తీసుకున్నటువంటి నాయకులకు ఇచ్చారు. లాస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఇదే మళ్ళా అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, డికే అర్ణ, రఘునందన్ రావు ఈ బ్యాచ్ మినహాయిస్తే 89 సీట్లన్నీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి తీసుకున్న గోమా శ్రీనివాస్ పెద్దపల్లి కూడా మినహాయిస్తే మిగతా వాళ్ళంతా టీఆర్ఎస్. రైట్గా ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా, కొండా విశ్వేశ్వరరెడ్డి ఆల్సో, కొండా విశ్వేశ్వరరెడ్డి లాస్ట్ టైం కాంగ్రెస్ క్యాండిడేట్. అవును. ఇక కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ లో 6.67 కోట్లు పట్టివేత, బీఆర్ఎస్ పార్టీ ఫండ్ గా అనుమానాలు, ఎంపీ అభ్యర్థి వినోద్ ఎన్నికల ఖర్చు కోసం తరలించారనే ఆరోపణలు, రంగంలోకి ఐటీ అధికారులు, మల్టీప్లెక్స్ మేనేజర్ సిబ్బంది విచారణ అంటూ. ఇగో ఈ ప్రతిమా గ్రూప్ కు సంబంధించినటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో, ప్రతిమా కన్స్ట్రక్షన్స్, ప్రతిమా హాస్పిటల్స్, ప్రతిమా మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి ఇంటోలే, బోయిన్పల్లి శ్రీనివాసరావు. ఈసారి కరీంనగర్ పార్లమెంటు అత్యంత కాస్ట్లీ నియోజకవర్గంగా మారబోతా ఉన్నది కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి. సో బీఆర్ఎస్ ఉన్నటువంటి అంచనా అక్కడ ఏంటంటే, సో బీజేపీ ఎప్పుడైతే రేస్లోకి వచ్చిందో, సో బీజేపీ అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్, సో ట్రయాంగిల్ ఫైట్ ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందో, ట్రయాంగిల్ ఫైట్ జరిగినటువంటి కాన్స్టిట్యూన్సీలలో మనకు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయంటే, ట్రయాంగిల్ ఫైట్ ఉన్న ప్రతి కాన్స్టిట్యూన్సీ బీఆర్ఎస్ గెలిచింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, హుజరాబాద్లో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడిస్తే ఆటోమేటిక్గా బీఆర్ఎస్కి ఉపయోగపడ్డది. ఆ కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగినప్పుడు అది బీఆర్ఎస్కి ఉపయోగపడ్డది. నీ కోరుట్లలో ట్రయాంగిల్ ఫైట్ నడిస్తే అది బీఆర్ఎస్కి ఉపయోగపడ్డది. జగిత్యాలలో ట్రయాంగిల్ ఫైట్ నడిస్తే అది బీఆర్ఎస్కి ఉపయోగపడ్డది. సో కరీంనగర్ పార్లమెంట్లో కూడా ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది కాబట్టి కొంత బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుందేమో అన్నట్టు అంచనాలో కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకే అక్కడ ఈజీగా టీఆర్ఎస్ పార్టీ 150-200 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టబోతా ఉన్నది ఈసారి. రైట్, ఇది ఇంకా మీరు బహుజన్ సమాజ్ పార్టీని కూడా చూస్తే, బహుజన్ సమాజ్ పార్టీ 3 చోట్ల ప్రభావాన్ని చూపించింది. ఒకటి సిర్పూర్ కాగజ్ నగరు, రెండోది పటాన్ చెరు, మూడోది ఇక్కడ వటజానయ. మూడు చోట్ల చూపిస్తే 2 చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. ఆడ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఇంకెక్కువ చీలిస్తే టీఆర్ఎస్ గట్టెక్కింది. సో మొత్తానికైతే బహుజన్ సమాజ్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఇట్లా చీలిస్తుందని ఆశపడ్డాడు కేసీఆర్. జస్ట్ ఎంత 8,000 తేడా నీకు అక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ లో కోనేరు కోనప్ప టీఆర్ఎస్ క్యాండిడేట్ కు గెలిచినటువంటి పాల్వాయి హరీష్ బాబు 5,000 ఓట్ల చిల్లర తేడానే ఉంది. చాలా మార్జిన్ తో పోయింది అది. అయితే కొంత ఆర్ఎస్పీ కనుక అక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ లో ఇంకొక 2,000-3,000 ఓట్లు 4,000 ఓట్లు కనుక యాంటీ గవర్నమెంట్ ఓటర్ చీలగలిగిన, లేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుకున్న దానికంటే ఎక్కువ ప్రభావం చూపగలిగిన అక్కడ బీఆర్ఎస్ కోనేరు కోనప్ప గెలవాల్సింది. రైట్, ఇది వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అవినీతి పరులను వదలం, వారి భరతం పట్టి ప్రజాధనాన్ని కక్కిస్తాం. ప్రజాధనాన్ని కక్కించడమేమో కానీ ఈ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ప్రజాధనం పోగేసిరుగా మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో నల్లధనం తెచ్చుకోవడం కానీ కొత్త నల్లధనం తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ జమ చేసినటువంటి 5,000 కోట్లను దయచేసి వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికంటే ముందే, పిల్లలు కొంపలు ముంచడానికంటే ముందే 5,000 కోట్ల రూపాయల డబ్బులు ఎవరైతే ఉన్నాయో, ప్లస్ మంచి మంచి నగరాలు ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరం కావచ్చు, వరంగల్ లాంటి నగరాలలో
సిటీ మధ్యలో ప్రజలకు ఉపయోగపడే స్థలాలన్నీ కూడా పార్ట్ ఆఫీస్లో కట్టి ఎకరాలకు ఎకరాలు జాగలిచ్చి, సో అవన్నీ కూడా తీసి మళ్ళీ తిరిగి ప్రజల అకౌంట్లో ఫస్ట్ కలపండి. అట్లే మీరున్న 6,000 కోట్ల రూపాయలు, అసలు 6,000 కోట్ల రూపాయలు మీరు అన్నారు, నేను ఒక లెక్క చెప్పారు మంచి లెక్క, 6,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం వీళ్ళకి 500 కోట్లు 400 కోట్లు అయితే దేశవ్యాప్తంగా ఎన్నికలు అన్ని పూర్తి చేయాలి. అంటే 543,000 మొత్తం అన్ని స్థానాలు పోటీ చేసిన ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఒక ఎంపీ స్థానానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టవచ్చు. 543 కోట్లు చాలు సభలకు సమావేశాలకు, ఇంకొక 500 కోట్లు వేసుకో, 1,000 కోట్లు పోతే ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఎందుకు వాళ్ళకి, అయితే 5,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ కదా మనం చూపెట్టిన లెక్క, నగదు ఎంతున్నది ఆ పార్టీకి సంబంధించి, ఇంకా లెక్క తెలాసినాయి ఆ పార్టీకి సంబంధించిన నగదు నా తెలిసి ఒక 4,000-5,000 కోట్లు ఈజీగా నగదు ఆఫ్షియల్ లెక్క, బ్యాంకులలో ఉన్నటువంటి నగదు లెక్కలే పార్టీకి సంబంధించి. దీంతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా దేశవ్యాప్తంగా అసలు ఊహించినటువంటి ఆస్తులు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించి. భారతీయ జనతా పార్టీ ఆస్తులతో పాటు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, విహెచ్పీ లాంటి యొక్క సంస్థల యొక్క ఆస్తులు, సో ఇవన్నీ లెక్కలు చేస్తే ఈజీగా భారతీయ జనతా పార్టీ దగ్గర 150,000 కోట్ల నుంచి 2,00,000 కోట్ల రూపాయల నగదు ఆస్తులు ఉంటాయి. వారి భరతం పట్టి ప్రజాధనాన్ని కక్కిస్తాం, ఇంకేనాడు సార్ 10 ఏళ్ళు తమాషా చెత్తిరి. ఇప్పుడు ఏదో ఎన్నికల మూడ కవితను తీసుకుపోయి మేము ఏం ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. ఇందుకు తెలంగాణ ప్రజల మద్దతు కావన్నట, కాంగ్రెస్ది ఓన్లీ తెలంగాణ ప్రజల మద్దతు ఒకటే తక్కువ అయినా అది అంతే కదా. మీకు 303 సీట్లు ఇత్తిరి మొన్న వాళ్ళ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చూపు అవినీతి పర్ల మీద, అవినీతి పర్లను కక్కేయడం కాదు ఈడీఐటీని. నేను ఒకటి చెప్తా నరేంద్ర మోడీ గారు ఒక మాట, దీనికి అతి ఎలక్టోరల్ బాండ్ల సంగతి ఏందో ఒకసారి అంటే నేను నాకు వచ్చినటువంటి సమాచారాన్ని చెప్తా. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి చాలా కంపెనీలు ఏమేమి చేసినాయి ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. ఇది ఒక ప్రశాంత్ కిషోర్ సీనియర్ అడ్వకేట్ రాసినటువంటిది చెప్తా ఉన్నారు. 1,300 కంపెనీల ద్వారా 2019 నుంచి 6,000 కోట్ల వరకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి వచ్చాయి. ఇది చెప్పిన లెక్క. ఇంత పెద్ద మొత్తంలో ఫండ్ సేకరణలో బీజేపీ అవలంబించిన అక్రమ మార్గాలు ఏంటేంటి అనేది ఒకసారి వస్తే క్విడ్ ప్రోకో. ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇచ్చి ఆ వెంటనే ప్రభుత్వం నుంచి భారీ ప్రయోజనాలు పొందిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఒకటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా కంపెనీ 800 కోట్లకు పైగా ఇచ్చింది. ఎప్పుడు? 2019లో. 2023 ఏప్రిల్లో 140 కోట్ల విరాళం ఇచ్చారు. నెల రోజులు గడిచేసరికి అదే సంస్థ తానే బోరివలి ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు దక్కించుకుంది. అయిపోయానా? ఇక ఇంకోటి 2022 అక్టోబర్ 7న జిందాల్ స్టీల్ అండ్ పవర్ 25 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత 3 రోజులకే వాళ్లకు గారే ఫాల్మా 4x6 బొగ్గు గానీ కట్టబెట్టారు. ఇవన్నీ కంటే ఒకటే గుడ్డి లెక్క చెప్తా కాక, ఇవన్నీ వద్దుగా, 10,00,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయినాయి కార్పొరేట్ సంస్థలు. 10,00,000 కోట్ల రూపాయల రుణాలు ఎట్లా మాఫీ అవుతాయి? ఈ దేశంలో రైతుల రుణాలు ఎందుకు మాఫీ కాలేదు? 10,00,000 కోట్ల రూపాయల కార్పొరేట్ కంపెనీల రుణాలు ఎందుకు మాఫీ అయినాయి? ఇందుకు వచ్చినాయి. రైతులు పైసలు ఏలేరు కాబట్టి తిరిగి వాళ్ళ రుణాలు మాఫీ కాలేదు. వాళ్ళు తిరిగి పైసలు చెల్లించారు కాబట్టి వాళ్ళ రుణాలు మాఫీ అయినాయి. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇంతకంటే పెద్ద అవినీతి ఇంకేముంటుంది దేశంలో? ఈ కాంగ్రెస్ది 2G బీఆర్ఎస్ది ప్రాజెక్ట్ల స్కామ్ మనదే ఓవరాల్ అంతే కదా. కేంద్రంలో మేము మళ్ళీ వస్తే ఇక్కడ కాంగ్రెస్ ను ఇష్టారాజ్యంగా వ్యవహరించనివ్వం. తెలంగాణ కలలను బీఆర్ఎస్ కాంగ్రెస్ చిదివేశాయి. రాష్ట్రం నలిగిపోతుంది. అవినీతిని ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి. దళిత డిప్యూటీ సీఎం ను అవమానిస్తున్నారు నాగర్ కర్నూల్ సభలో ప్రధాని మోడీ. మీరు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చుడే తల్లి నుంచి బిడ్డను వేరు చేశారని చెప్పి, తలుపులు పెట్టి ఇచ్చిరని చెప్పి, అప్రజాస్వామికం అని చెప్పి 1,200 మంది బిడ్డల ఆత్మ బలిదానం మీద చమత్కారం మాటలు మాట్లాడిన నరేంద్ర మోడీ గారు, మీరు కేంద్రంలో మేము మళ్ళీ వస్తే ఇక్కడ కాంగ్రెస్ ను ఇష్టారాజ్యంగా వివరించండి, దాని అర్థమైంది ఇక్కడ కాంగ్రెస్ ఉంచమని చెప్పదలుచుకున్నావా? అంతే కదా, అంతే కదా, ఇక్కడ కాంగ్రెస్ ఉంచమని చెప్పదలుచుకున్నావా? అసలు నువ్వు కేంద్రంలో వచ్చే పరిస్థితి ఉందా ప్రధానమంత్రి గారు? దళిత డిప్యూటీ సీఎం అవమానిస్తున్నారు అని అన్నాడు కదా. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పదవులను చూద్దాం జనరల్ గా. 10 ఏళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు 2 గవర్నర్లు, ఒకటి బండారు దత్తాత్రేయని గవర్నర్ చేసినావు, ఇంద్రసేనారెడ్డిని గవర్నర్ చేసినావు, కేంద్ర మంత్రి ఒకసారి కిషన్ రెడ్డిని చేసినావు, అంత కిషన్ రెడ్డి కంటే ముందు దత్తాత్రేయం చేసినావు, ఆ తర్వాత నువ్వు ఇచ్చిన రాజ్యసభ లక్ష్మణ్ చేసినావు రాజ్యసభ సంబంధించి. ఓవరాల్ గా దళితులకు భారతీయ జనతా పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చింది? ఎక్కడ ఇచ్చింది? ఒక్కరికన్నా అవకాశం ఇచ్చిందా? ఇక్కడ ఇచ్చిన వాళ్ళని బట్టి ఇంకా అవమానిస్తున్నారని ఉల్టా మాట్లాడబడుతుంది.
మోగింది భేరి, సార్వత్రిక శంఖారావం, 7 దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్, 4వ దశలో ఏపీ అసెంబ్లీకి, తెలంగాణకు మే 13 ఒకే రోజు, 2 రాష్ట్రాల్లో ఏప్రిల్ 18 నుంచి నామినేషన్లు, ఒడిశా మరో 2 రాష్ట్రాలకు పోలింగ్, జూన్1న చివరి దశ, 4న లెక్కింపు. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం కోడ్ కఠినంగా అమలు చేస్తామని వెల్లడి. 85 దాటిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు. లోక్సభ తర్వాత కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ తర్వాత కంటోన్మెంట్ కు మే 13 ఉప ఎన్నిక, తెలుగు రాష్ట్రాల్లో మండు టెండర్లో పోలింగ్ ఉండబోతా ఉంది. బరాబర్, మంచి ఎండాకాలం మండాలి. లోక్సభ ఎన్నికలు 2024 7 దశలకు సంబంధించినటువంటి, ఏ దశలో ఎంత స్థానాలు జరుగుతాయి? ఎన్నికలకు మేము సిద్ధం, 10 ఏళ్లలో దేశాన్ని మలుపు తిప్పాం, ప్రజల ముందుకెళ్ళి ఓటు అడుగుతాం, విపక్షాలకు నిందలు వేయడమే పని, వారికి విధానం లక్ష్యం అంటూ లేవు. షెడ్యూల్ వచ్చాక మోదీ ట్వీట్ చేసిరట. ఇక ఇదే చివరి అవకాశం, నియంతృత్వం భారీ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఖర్గే పిలుపునిస్తా ఉన్నాడు. అది సో కవిత అరెస్ట్, ఎన్నికల డ్రామా, అవినీతిపై చర్యల పేట బీజేపీ, సాన్బుత్తో బీఆర్ఎస్ ఓట్ల వేట, అరెస్ట్పై కేసీఆర్ స్పందించరా, కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే కుట్ర, మా సర్కారు పడగొట్టాలని అనుకుంటే నేను నిలబెడతా, ఇబ్బంది వస్తే మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. 100 రోజుల పాలన సంతృప్తికరం, లోక్సభ ఎన్నికల రెఫరెండం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, పర్యాటకానికి రమేష్ రెడ్డి, పీజీఐఐఎస్ కి నిర్మల జగారెడ్డి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్. ఇక కవిత కీలక కుట్రదారు, ఆమె మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు, అరెస్టు చేసే అధికారం ఉంది. స్కామ్ లో ప్రధాన లబ్ధిదారు కవితకు వ్యతిరేకంగా 13 సాక్ష్యాలు. పైసా పెట్టుబడి లేకుండా మద్యం వ్యాపారంలో భాగస్వామి అయిందట. 33% మళ్ళా 45 కావాలని అడిగిందట ముందుగారికి. హోల్సేల్ మార్జిన్ పెరిగేట్లు చేసి భారీ లాభాలకు పునాది వేశారు. 30% చాలదని 45% వాట అడిగారట. విచారణలో సహకరించలే, అరెస్టుకు వెళ్తే కొందరు గలాబా, ఫోన్లు ఫార్మాట్ చేసి ఇచ్చారు, తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అని చెప్పి ఈడీ చెప్తా ఉంది. ఇక కవిత భర్త అనిల్కు పిలుపు, సోమవారం రావాలంటూ తాకీదులు కూడా తాకీదులు నోటీసులు ఇచ్చారట. ఇక కవితకు సంబంధించినటువంటిది ఒకటి ఇక ఇది నడుస్తూ ఉంది. నిన్నొచ్చిండే ఏది బరాత్ బ్యాండ్ పెట్టి తోలిస్తావు రేంటే, బరాత్ బ్యాండ్ లో తోలిస్తావు రా, అది ఏడుందో. నేను కూడా ఇంతకుముందు వస్తూ ఒక వీడియో చూసిన, అంటాంది సార్ నువ్వు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తావు అని అడిగితే నేను మధ్యాహ్నం నిషేధం చేస్తాను అని చెప్తాను. పిత అంటే పద్యం అనుకుంటే అది కాస్త మద్యమే. జనం ఇవ్వాలన్న అయ్యో అంటారు ఆ కవిత అరెస్ట్ అయిన. ఓ నిన్న ఒక ధర్నాలా జరా, ఇక అలా ధర్నాలు ఏమో కానీ పబ్లిక్ ను ఒకసారి అడుగుదాం. ఒక ధర్నాలా, ఒక రాస్తారు ఒకలా, ఒక్కసారి పబ్లిక్ ను అడగాలి. కవిత అరెస్ట్ తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏందన్నది, మీరేమైనా బాధపడుతున్నారా అని. బాధపడుతున్నారు, కవితను అరెస్ట్ చేసినందుకు. ఏంటంటే నిన్న ఫామ్ హౌస్ పెద్ద మనిషి వాము, తొందర ఇచ్చి పెడితే మళ్ళీ ఇక్కడ దేశం మీద పడుతుంది అన్న బాధ ఉన్నదా? ఎట్లయినా 3 నెలలు మినిమం గ్యారంటీ, 100 రోజులు అలా డౌట్ ఏం లేదు, 100 రోజులు మినిమం. ఇప్పటిదాకా మన శిష్యుడు అయితే రాలేదు. ఈ పెద్ద మనిషి మరి ఎన్నికల ప్రచారం కూడా పోతు రాపోడు, కాక అటలే ఉంటాడు. ఆయన జైల్లో ఉండి నీకు పిఎంఆర్ చట్టం ఏదైతుందో, మనీ లాండరింగ్ చట్టం అనేది అత్యంత కఠినమైన చట్టం అది. పాపం ఒక్కనాడు కూడా పాపం ఆయన సాయిబాబాను అరెస్ట్ చేసారు సెంట్రల్ వాళ్ళు, ఎన్ఐఏ వాళ్ళు, ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను 2017. నిన్న ధర్నాలు బిర్నాలు ఏమేమి చేసిరో, ఇక ఈ బ్యాచ్ అంతా ఇక మీరు ఒక్కసారి ఇక్కడ కవితను అరెస్టు చేసినందుకు మీరు బాధపడుతున్నారా? కవితను అరెస్టు మాకు బాధగా ఉంది, కవిత అరెస్టు చాలా మంచి పని అని. ఇక మీరు మీ పోలింగ్ స్టార్ట్ చేసేయండి. 610 జస్ట్ ఉన్న, 698, 568, 782, 828, 2000 ఓట్లు చూస్తావా? మీలో ఏమైనా బాధ అయ్యో పాపం అనేటువంటి తపన, ఆవేదన, ఆందోళన ఏమన్నా ఉందా? కవితను అరెస్టు చేసినందుకు మీరు బాధపడుతున్నారా? కవితను అరెస్ట్ చేసినందుకు మాకు బాధగా ఉంది అనుకునే వాళ్ళు పైన, మాకేం బాధ లేదా అనుకునే వాళ్ళు కింద ఓట్లేరి, మేము మిగతా కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాం. ఆటలు కోసుకొని దావతులు చేసుకురా. ఈడీ కస్టడీ కవిత, 7 రోజుల కస్టడీ కోర్టు అనుమతి, రోజు కుటుంబ సభ్యులు న్యాయవాదులు కలవచ్చు, ఇంటి భోజనం తెప్పించుకోవచ్చు, అక్రమంగా అరెస్ట్ చేశారు, న్యాయ పోరాటం చేస్తానని కవిత అన్నది. ఏం ఆ పిడికిలి బిగింపు చేసిందే సారదంద. ఇవోటి 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 ఇగో
ఏం పిడికిలమ్మా ఇవి, సారకుండా కాడ పంచాది. నిన్న మన మన రాజు ఉన్నాడు కదా, శరణార్థి తెలంగాణ డిజైన్ చేసిన తత్వంగా నిన్న పేపర్ కూడా డిజైన్ చేయాలి. నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ మన పేపర్ కూడా ఇంత అద్భుతంగా డిజైనింగ్ వచ్చిందా అన్నటువంటి ఒక ఫీలింగ్ కలిగింది. ఇంత అద్భుతంగా డిజైన్ చేసిన మనోడు అంతే. కేసీఆర్ కర్మఫలం, తెలంగాణ అడ్డాన్ని గర్జించిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి. అదేమిటో గాని ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమించి అధికారంలోకి వచ్చిన పలువురు నేతలు కేసుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వంతు వచ్చింది. కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాలను సొంత జాగీరు చేసుకొని పాడి ఆవులుగా మార్చుకునే ప్రయత్నం చేయడమే ఈ అనర్థాలకు కారణం కాదా? డబ్బు సంపాదనకు అలవాటు పడిన నేతలను, అధికారులను సమాజం కూడా ఒక స్థాయి వరకే మన్నిస్తుంది. ఇప్పుడు కవిత విషయంలో కూడా జరుగుతున్నది ఇదే. తొలి 5 ఏళ్లు పెద్దగా ఆరోపణలు లేకుండా పనిచేసిన కేసీఆర్ కూడా 2వ పర్యాయం రెవెన్యూ తదితర విషయాల్లో అడ్డగోలుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే కవిత రాష్ట్ర సరిహద్దులు దాటి ఢిల్లీ వరకు వెళ్లారు. లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. కవిత అరెస్టు సందర్భంగా అక్కడి పరిస్థితులను గమనిస్తే కేసీఆర్ కుటుంబం ఒంటరి అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్కి ఇప్పుడు సంఘీభావం ప్రకటించేవారు కనిపించడం లేదు. తాము శాశ్వతంగా అధికారంలోనే ఉంటామని విర్రవీగే నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు కవిత ఉదంతం ఒక హెచ్చరిక. మొత్తం మీద తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మహర్జాతకుడనే చెప్పాలి. ఈ అరెస్టు ఏదో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగి ఉంటే కాంగ్రెస్కు మెజార్టీ లభించి ఉండేది కాదు. రేవంత్ సీఎం అయి ఉండేవారు కారు. కవిత అరెస్ట్ను కేసీఆర్ అండ్కో ఎంతవరకు ఉపయోగించుకొని ఉండేవారు తెలియదు. కానీ బీఆర్ఎస్తో తమకు అవగాహన లేదని చెప్పుకునే మహాదవకాశం బీజేపీకి దక్కేది. అద్భుతంగా అదని చూసి దెబ్బ కొట్టాలని అంటారు కవి. తను అరెస్ట్ చేయడం కూడా ఇప్పుడు బీజేపీకి మేలు చేయకపోవచ్చునన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఇప్పుడు ఈ అరెస్ట్ కేసీఆర్ అండ్కోకు ఉపయోగపడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మోదీ రోడ్ షో జరుగుతున్న సమయంలోనే కవిత అరెస్ట్ జరగడం కాకతీయలం కాకతాళీయం కాకపోవచ్చు. బీఆర్ఎస్తో తమకు ఏ అవగాహన లేదని తెలంగాణ సమాజానికి స్పష్టమైన సంకేతం ఇవ్వడం కోసమే కేంద్ర పెద్దలు ఈ సమయాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయడంతో పాటు అవినీతిమయం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. ఆయన పుణ్యమా అని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారం లేకుండా డబ్బు లేకుండా ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించిన ఫలితాన్ని కేసీఆర్ అండ్ కో ఇప్పుడు అనుభవిస్తున్నారు. కవితను అరెస్టు చేసి ఢిల్లీ తీసుకుపోయినా తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి రాలేదు. ఎంత ఘోరం ఇది అంటే కేసీఆర్ ఏమి ఉంచుకున్నాడంటే కేసీఆర్ గుండె అవుతుంది అనుకుంటే ఫ్యామిలీ టచ్ కవిత అరెస్టు చాలా మంచి పని. 91% మంది ఎవ్వరికి ఆపత్తులేదు. కానీ కవిత అరెస్ట్ అయితే 2 కొబ్బరికాయలు కొట్టాడట ఆయన లిక్కర్ రాని. ఆల్ హ్యాపీస్, సంతోషం, శుభం అంటారు. 100 × 1000 కరెక్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంతకు మించిన అవమానం ఇంకోటి ఉండకపోవచ్చు. అంతే, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు కవితను అరెస్ట్ చేస్తే. ఇంకా లేడీ చేసిన ఫీలింగ్ ఉన్నది, అలచమైపోయా ఇంకా అన్నట్టు. తొందర డిస్పెక్టర్ ఎవడన్నా కొంపది సుంచురా నాయన వారిని అన్నారు కూడా అంటారు. బిఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్ బై. బీఆర్ఎస్ తో పొత్తును బీజేపీ భగ్నం చేసింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు అందులో భాగమే. బహుజన వాదాన్ని గుండెల్లో దాచుకుంటా బీజేపీ కుట్రలకు భయపడను ప్రవీణ్ ట్వీటు. కేసీఆర్ తో భేటీ, నేడో రేపో బీఆర్ఎస్ లోకి వెళ్ళబోతా ఉన్నట. లేట్ అయిపోయింది, ఇది ఎప్పుడో చేయాల్సింది. కానీ అంటే వీళ్ళు ఫస్ట్ ఆడిన డ్రామా వికటించింది, 2వ డ్రామా. ప్రతిమ మల్టీప్లెక్స్ లో 6.67 కోట్లు పట్టువేత. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ బంధులది మల్టీప్లెక్స్ ఎన్నికల్లో పంపిణీకే దాచారన్న ప్రత్యర్థి పార్టీ. మరి ఎందుకు పెడతారు 6.67 కోట్లు? 6.67 కోట్లు కాదు, చాలా ఎక్కువ డబ్బు వచ్చింది అక్కడికి. దొరికింది 6.67 కోట్లు. ఇంకా కొంత అక్కడి నుంచి డిస్పాచ్ చేసారు, అది ఎడి మీద చూడాలి. వాళ్ళని పిలుద్దాం అనుకున్నాగా మనం దయాకర్ రావు అట్టిగా ఎర్రబల్లి దయాకర్ రావు ఎర్రబల్లి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టిండు. ఇక చారిటబుల్ ట్రస్ట్ భాగవతం ఏందో, ఆ ట్రస్ట్కు ప్రతినిధిగా పనిచేసినటువంటి మహిళ మన దగ్గరకు వచ్చింది. ఆమెతో ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్. ఏ 2 రూముల నిండా పైసలు కదా, ఎక్కువ ఉంటే వాళ్ళు తాను ఇంకా మరేనమ్మా అటు రండి అమ్మా మైక్ మైక్ పట్టుకోమ్మా పట్టుకో పట్టుకో పట్టుకొని మాట్లాడు. ఎర్రబల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్, దానికి మీరు ఏం పని చేశారమ్మా దాంట్లో? ఎర్రబల్లి చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ గా పనిచేశానన్నా. ఏం పేరు? నా పేరు పంజా కల్పన, పాలకుర్తి నియోజకవర్గం అన్న. మా సొంత నియోజకవర్గం వచ్చేసి వర్ధనపేట నియోజకవర్గం లేబర్తి. మేము పుట్టింది పెరిగింది అంతా కూడా అమ్మమ్మ తాతయ్య దగ్గర, దాసరి మల్లయ్య గారు అని వారి దగ్గర పెరిగాం. ఏంది ట్రస్ట్లు, ట్రస్ట్కి సంబంధించి ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారు ఏంది అన్న? ట్రస్ట్కి సంబంధించి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని జూనియర్ కాలేజ్లో కూడా, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కూడా ఫుడ్ ప్రొవైడ్ చేసామన్న, మధ్యాహ్న భోజనం ప్రొవైడ్ చేసాం.
ఇద్దరు డిగ్రీ కాలేజ్లో కూడా మధ్యాహ్న భోజనం ప్రొవైడ్ చేసాం. తర్వాత దాదాపు ఒక 5,000 నుంచి ఒక 6,000 వరకు స్టూడెంట్స్కి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 టెట్ కోచింగ్. ఇక్కడికి ఏం చెప్పాలని వచ్చిరమ్మా మీరు? అన్న ఒకటన్నా, నేను నా పేరు పంజా కల్పన అన్న. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా 17 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఓకే, 150,000 జీతాన్ని ఉద్యోగాన్ని త్యాగం చేసి ప్రజాసేవ కోసం దయకారావు సార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్న. యాక్చువల్లీ ఏంటంటే మా తాతయ్య గారు తొరూరులో కాంగ్రెస్ పార్టీ లీడర్ అన్న, దాసరి మల్లయ్య, అంటే పాత చెన్నూరు నియోజకవర్గం. పాత చెన్నూరు నియోజకవర్గంలో ఎతిరాజరావు గారి హయాంలో అప్పుడు తాతయ్య చాలా మంచి పేరు ఉన్నటువంటి, వ్యక్తిత్వం ఉన్నటువంటి లీడర్. అంటే మన ఇల్లే ఒక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అట్లా నడిచేది. సో అటువంటి క్రమంలో 2018 ఎలక్షన్లో జంగారాఘవరెడ్డి గారితో పోటీ ఉంది అప్పుడు దయాకర్రావు గారికి. ఆ సమయంలో వారి ఎన్నికల్లో పనిచేయడానికి వారు నా సహాయం కోరడం జరిగింది. అప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. ఆ సమయంలో దాసరి మల్లయ్య గారి కుటుంబం ఒక ఓట్ బ్యాంక్ ఉన్న కుటుంబం, ఒక విలువలున్న కుటుంబం. సో అమ్మాయి కూడా టీచర్గా జాబ్ చేస్తుంది కాబట్టి ఒక మంచి విలువలున్న కుటుంబం కాబట్టి ఇటు ఉద్యోగస్తుల ఓట్ బ్యాంక్ కానీ, టీచర్ల ఓట్ బ్యాంక్ కానీ, దళిత ఓట్ బ్యాంక్ కానీ, మేము దళితులమన్న ఎస్సీమాల, ఆ ఓట్ బ్యాంక్ కానీ ఉంటుందన్న ఉద్దేశంతోనే దయాకర్రావు గారు సహాయం చేయాలని, పని చేయాలని వారు కోరడం జరిగింది. సో వారు కోరిన ఆ క్రమంలో పెద్దవాళ్ళు కాబట్టి మనం కూడా రాజకీయ కుటుంబం కాబట్టి దానికి ఒప్పుకోవడం జరిగిందన్న. ఆ తర్వాత మన ఇంటి దగ్గరనే, మన ఇంటి ఆవరణలోనే దాదాపు ఒక 400 మంది టీచర్స్ తోని మీటింగ్ పెట్టడం జరిగింది. అన్న ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే అదే చెప్తున్నా అన్న, అంటే హిస్టరీ వద్దమ్మా, చరిత్ర వద్దు, చరిత్ర వద్దు. మా తాతగారు ఆ రోజు అరుగు మీద అవద్దు. అన్నా నేను, ఆయన మన జాబ్ రాజీనామా చేయించిండ్రు. చేయించిన తర్వాత తొరూరు మున్సిపల్కి చైర్మన్ గా చేస్తా అని మాట ఇచ్చిండ్రు. తర్వాత లాస్ట్కి నామినేషన్ వేసిన తర్వాత కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వకుండా నన్ను డ్రాప్ చేయించిండ్రు. అప్పుడు ఏమని డ్రాప్ చేయించారు అంటే, నాతో సమానమైన ప్రోటోకాల్ ఇస్తా లేదా కమిషన్ మెంబర్ ఇప్పిస్తా అని మాట ఇచ్చిండ్రన్న. మాట ఇచ్చి కూడా వారు నిలబెట్టుకోలేదు. దాని తర్వాత కూడా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు. కేసీఆర్ గారు నింపడం లేదు, ఆగు ఆగు అని చెప్పేసి వచ్చారు. సరే నేను కూడా ఓపిక పట్టానన్న. దాని తర్వాత వారి ట్రస్ట్ బాధ్యతలు కూడా అప్పచెప్పారు. వాటిని కూడా నేను ఒక టీచర్ వృత్తి నుంచి వచ్చాను కాబట్టి చాలా దిగ్విజయంగా పూర్తి చేశాను. కానీ తర్వాత ఆ క్రమంలో ఏమైంది అంటే, ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుంది కదన్న. ఇప్పుడు మా నాన్న వచ్చేసి ఆర్టీసీ డ్రైవర్, అమ్మ వచ్చేసి అంగన్వాడీ టీచర్, చాలా కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం. సో అయితే నాకు పదవని ఇవ్వాలి లేదా నా ఉద్యోగం అన్న నాకు మళ్ళీ ఇప్పించాలి. సో అటువంటి క్రమంలో నేను నా పెట్రోల్, నా కారు, నా డ్రైవర్ ఇవే ఖర్చులు పెట్టుకొని నేను కష్టపడి పనిచేసిన ఆ క్రమంలో వారి నుంచి నాకు ఎటువంటిది రాలేదు. ఆ రానప్పుడు నా జాబ్ అయినా నాకు ఇప్పించమన్నానన్న. అప్పుడు ఆ ఫైల్ కూడా పెండింగ్లో పెట్టారు. పెండింగ్లో పెట్టి సీఎంఓలో సైన్ చేస్తా అని చెప్పేసి పెండింగ్లో పెట్టి నన్ను అటు పోనీయకుండా ఇటు కూడా మనకేమి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన సందర్భాలన్న. సో ఆ సందర్భంలో నేను వారు ఏమన్నారంటే, బయోడేటా తీసుకురా, ఎంపీ టికెట్ రేస్లో కూడా మీ పేరు నేను ఇప్పిస్తానని చెప్పేసి చెప్పారన్న. సో వారు ఉండేటువంటి సొంత ఇల్లు నందగిరి హిల్స్లో అన్న, అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడడం జరిగింది. వారు రమ్మన్నారు. దాని తర్వాత కనీసం సమీక్షలో కనీసం నా పేరు కూడా ప్రస్తావించలేదు. అది నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఉద్యోగాన్ని ఆయన నీకు ఇస్తాను ఇవ్వలేదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు అంతే కదా. ఇంకో విషయం ఏంటంటే అన్న, ట్రస్ట్లో చేసినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఉంటారన్న, అంటే ట్రస్ట్లో కుట్టుమిషన్లు కూడా మేము నేర్పించడం జరిగింది. ఆ కుట్టుమిషన్లో మధ్యాహ్న భోజనం వండినటువంటి వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేదు. సో వాళ్ళు ప్రతిరోజు ఫోన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చాలా పేదవాళ్ళన్న, వాళ్ళు చాలా అంటే చాలా పేదవాళ్ళు. ఓకే సరే, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తాను నువ్వు ఎట్లా అంటుంది? అంటే ఇప్పుడు నేను నాదేం బాధ్యత లేదన్న, మనం ఆర్గనైజ్ చేసినాం. కానీ వాళ్ళు కనీసం నమ్ముకొని పని చేసినప్పుడు ఒక రూపాయి కలిసి వస్తుందని అంటే, అప్పుడు జరిగిందన్న, ఫోర్త్ బ్యాచ్ ఎలక్షన్స్ ముందు ఆపేసిండ్రు, వాడికి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా రోజు ఫోన్ చేస్తున్నారు నాకు ఎంపీ టికెట్ ఏమో దీనికి జీతాలు ఇవ్వాలి అని చెప్పి మీరేమని చెప్పారు? అట్లా అట్లేం లేదన్న. ఆ విషయంలో కూడా సార్, మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే కూడా ఏ స్పందన లేదు. వారి పిఏ ఉంటారు, వారు మేనగోడల భర్త, వారు కూడా నేను ట్రస్ట్ కోసం కొన్ని అమౌంట్ ఖర్చు పెట్టాను, అదేవిధంగా
ఆ డబ్బులు కూడా ఎవరికి కూడా ఇవ్వట్లేదు అన్న. ఏమన్నా అంటే గుర్తూరులో ఉన్న పొలం అమ్మినాం, ఆ పొలం అమ్మిన తర్వాత ఇస్తాం, ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది. అంటే నాకు పెద్దగా తెలియదు అన్న. అప్పుడు శ్రీనిధి నిధుల నుంచి తీసారు, తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ అన్న. రెడ్డిగా శనార్తి తెలంగాణ పత్రికను చూసుకుంటే కవిత అరెస్టు ఎన్నికల స్టంటు, ఓట్ల కోసం బీజేపీ బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు, ఆమె అరెస్టుపై కేసీఆర్ మోడీ మౌనం ఎందుకు, కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు కుట్రలు చేస్తుండ్రు, ఈడీ మోడీ కలిసే రాష్ట్రానికి వచ్చారు, రాష్ట్రానికి మోడీ చేసిందేమీ లేదు, ప్రధాని చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదు, సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన సంపూర్ణ సంతృప్తినిచ్చిందని వ్యాఖ్య. నేటితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచింది, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఎన్నికల స్టంట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా కవిత అరెస్టును ఎన్నికల స్టంట్గా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ ది 2G స్కామ్, బీఆర్ఎస్ ది నీళ్ల స్కామ్, మోదీని పీఠంపై కూర్చోబెట్టేందుకు తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారు. 50 లక్షల మందికి ఇన్సూరెన్స్, 67 లక్షల మందికి ముద్రా లోన్లు ఇచ్చినాం, మాదిగ సామాజిక వర్గానికి బలోపేతానికి మోదీ గ్యారంటీ హామీ, కేసీఆర్ అంబేద్కర్ ను అవమానించిండు, నాగర్ కర్నూలు సభలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మాట. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్, 7 విడతల్లో లోక్సభ పోలింగ్, మరో 4 రాష్ట్రాలకు ఎన్నికలు, 19 April తొలి విడత పోలింగ్, June 4 ఓట్ల లెక్కింపు, May 13 ఏపీ తెలంగాణ ఎంపీ స్థానాలకు పోలింగ్, అదే రోజు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, కంటోన్మెంట్ కూడా May 13 ఉప ఎన్నిక జరగబోతామని దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని నేను 15 కింద చెప్పిన అంటుండు బరాబరే, మరి 15 కింద చెప్పిన అంటు మరి ఫోన్ లేపుతాడో లేదో సారు. వీళ్ళిద్దరికి కన్నులు లేవు, వీళ్ళు భార్యాభర్తలు, మీకు పాపనా బాబా, మైక్ పాపనా బాబా, నువ్వు పట్టుకో, నువ్వు పట్టుకో, సరే మీకు పాప బాబనా? పాప సార్. ఏం పేరమ్మా? రుతుప్రియా సార్. ఏమైంది తల్లి? పాపకు అది ఫస్ట్ జలుబు జ్వరం దగ్గు వచ్చింది సార్, హాస్పిటల్కి వెళ్ళాము, అయితే మెడిసిన్ ఇచ్చారు, తర్వాత పాపకు ఊపిరితిత్తుల్లో నీరు వచ్చింది సార్. అయితే నిన్న మేము ఏదో జలుబు కదా అనుకుని హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పాపకు బ్రీత్ తీసుకోలేదు సార్ సడన్. ఓకే ఓకే. అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసి అంటే ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్నాము, ఆ పాపకు సిచ్యువేషన్ బాగాలేక అప్పటికప్పుడే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ జాయిన్ చేసి. ఇప్పుడు మీ ఇద్దరు కళ్ళు లేవు కదా, మరి మీరు ఎట్లా సర్వైవ్ అవుతారు డైలీ? సార్ మేము ఆర్కెస్ట్రాలో చేసుకుంటాం. పాటలు పాడుకుంటారా ఆర్కెస్ట్రాలోనా? మీ మీ పాపని మీరు చూసుకున్నారా ఎప్పుడన్నా? చూసుకున్నాం సార్. అంటే ఎట్లా గుర్తుపడతారు మీ పాపని? వాయిస్. వాయిస్ తోటి గుర్తుపడతారా? ఆర్కెస్ట్రా ఉంది, వాయిస్ ఉంది, ప్లస్ స్పర్శ కూడా. స్పర్శ ద్వారా? స్పర్శ ద్వారా కూడా తెలుసుకుంటాం సార్. ఏ ఊరు మీ దేవురు? మహబూబ్ నగర్ గద్వాల సార్. గద్వాల? మరి ఎందుకు వచ్చారు హాస్పిటల్కి? ఏమై ఇప్పుడు ఏమైంది మీకు, దేని ప్రాబ్లం ఏంది మెయిన్? అంటే ఆ పాపకు అంటే అక్కడ అంటే మేము సడన్గా ప్రైవేట్లో జాయిన్ చేసాము సార్, వాళ్ళు ఓన్లీ ఐసీయు ఛార్జ్ 10,000 అడుగుతున్నారు సార్ రోజుకి. అవునా? ఎన్ని రోజులైంది మీరు అందులో పెట్టి? నిన్న నైట్ పెట్టాము సార్, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు చూస్తాము, ఇంకా టెస్ట్లు చేయాలి అని అన్నారు సార్. ఏ హాస్పిటల్లో ఉంది అది? బటర్ఫ్లైస్. బటర్ఫ్లై హాస్పిటల్? బటర్ఫ్లై హాస్పిటల్ అత్తాపురా. మిమ్మల్ని చూసిన తర్వాత ఎట్లా అడగబుద్ది అయిందమ్మా డాక్టర్ కి? పైసలు ఎట్లా అడగబుద్ది? రిక్వెస్ట్ చేసాం సార్, 15,000 చెప్పారు సార్ ఫస్ట్, అట్లా ఇట్లా రిక్వెస్ట్ చేసి 5,000 తగ్గించారు సార్, కానీ మెడిసిన్ అయితే తగ్గించలేమని చెప్పారు సార్. మీరు ఏం కావాలంటున్నారమ్మా మరి? సార్ ఏదైనా హాస్పిటల్ అంటే మీకు తెలుసు, ఏదైనా హాస్పిటల్లో ఏదైనా పాపకు ట్రీట్మెంట్ ఇప్పిస్తారని. ఒకసారి నేను మా డాక్టర్ సాబ్తో మాట్లాడతాను, లీలా కుమార్ సార్, ఆయన సజెషన్ ఒకసారి తీసుకుందాం, మిమ్మల్ని ఆడికి పంపిస్తా, పాప కండిషన్ ఏంది. ఇక ఈ హాస్పిటల్ అన్ని దోపిడీనా? ఈ దవాఖానకు పోయినామంటే కథమేనా? ఏముంటుంది పాప ఆరోగ్యాన్ని సార్ కలుపు రింగ్ అవుతుందిలే. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? సార్ బిజీ ఉన్నారా? ఒక నిమిషం మాట్లాడచ్చా నాతో పాటు? లైవ్ లో ఉన్నారు మీరు? తప్పకుండా.
సార్ ఒక దంపతులు వచ్చారు, వాళ్ళు భార్య భర్తలు ఇద్దరికి తల్లి కళ్ళు లేవు సార్. వాళ్ళకు ఒక పాప, ఆ పాపకి అంటే లంగ్స్ లో కొంచెం వాటర్ ఫామ్ అయిందని, కొద్దిగా న్యూమోనియా టైప్ అట్లా ఉందని చెప్పి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళని జాయిన్ చేసినారు. వాళ్ళు ఒక్క రూపాయి కూడా కట్టుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇద్దరు బ్లైండే సార్. నేను తమ దగ్గరికి పంపిస్తా, ఒక్క అనా పైసా లేకుండా ట్రీట్మెంట్ చేసి పంపించాడు సార్. అనా పైసా లేకుండా ట్రీట్మెంట్ చేసి వాళ్ళ పాపను బాగు చేసి ఇప్పండి. సార్ మీ వాయిస్ పోయింది సార్. సార్ సార్ మీ వాయిస్ కట్ అయింది సార్. సార్ మేమే తీసుకొస్తాము, మేమే దింపుతాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేమే తీసుకొస్తాము, మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి కాడ దింపొస్తాం సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ రైట్, సురక్ష హాస్పిటల్ అమ్మ తారనాక, డాక్టర్ లీలా కుమార్ సార్ వాళ్ళే మిమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మీ ఇంటికాడ దింపొస్తారు. ఓకేనా? మీకు మెడిసిన్ ఇబ్బంది ఉండదు, హాస్పిటల్ ఏ ఇబ్బంది ఉండదు, మీ చేతి నుంచి అనా పైసా. డాక్టర్ లీలా కుమార్ అంటే దేవుడు చిన్నపిల్లలకి. సురక్ష హాస్పిటల్ నా కూతురుని కూడా చూసేది ఆయనే, నా పిల్లల్ని కూడా ఆయనే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. నా కూతురుని మొన్న రెయిన్బోలో వేస్తే ఎంత కంగారు పెట్టిరంటే, ఇంకా మనం ఏం తీస్తే ఆగమైపోతుంది అనే పరిస్థితి తెస్తే నేను జస్ట్ ఇక్కడదే అని చెప్పి తీసుకొచ్చి ఇడేసి బాగా చేసి తెచ్చుకున్నా. మళ్ళా పెద్ద పాపని ఈ వారం రోజులే నేను ఇంటికి తెచ్చుకోను. ఇంకా అంటే ఈ రకంగా కార్పొరేట్ దోపిడీ చాలా విపరీతంగా ఉంటుందమ్మా. లీలా కుమార్ సారు మీకు మంచి చేస్తాడు, మీ బిడ్డను బాగా చేసి మళ్ళీ మీకు అప్పగిస్తాడు. సరేనా? ఇది చాలు కదా మీకు, సేఫ్ గా మీ పాప ఉంటది. మిమ్మల్ని మాట్లాడి లీలా కుమార్ సార్ దగ్గర పంపించు. ఓకే, జాగ్రత్త. టీ తాగిరా? ఓకే. ఏమి అన్ని మేము చూసుకుంటాం, ఇక మా మనుషులు ఉంటారు. ఇక మీరు ఖాళీ ఆడ నిలబడరు, మిగతా అదంతా అంబులెన్స్ దగ్గర నుంచి అన్ని మామూలే చూసుకుంటారు. సరేనా? ఓకేనా? ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? రైట్, ఓకే, తీసుకుపో. శ్యామ్, ఓకే అమ్మా. రైట్, ఇక షెడ్యూల్ రిలీజ్ అయినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. 97 కోట్ల మంది ఓటర్లు. పోలీస్ కస్టడీకి ప్రణీత్ రావు, 7 రోజుల పాటు అనుమతించిన నాంపల్లి కోర్టు. రిమాండ్ నివేదికలో పలు కీలక అంశాలు. రహస్యంగా ఇతర ప్రొఫైల్స్ తయారు, పెన్ డ్రైవ్లో నిఘా సమాచారం. 42 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసిన 42 చూడు, 42 హార్డ్ డిస్కులు. ఈ సొక్క కన్నా ఏమన్నా ఇజ్జత్ ఉంచిండా? ఇజ్జత్ ఉంచిండా? బాకీ సొక్కకి ఏమన్నా ఏమన్నా ఇజ్జత్ ఉంచినా? వారి బహిరంగంగా గుర్తి చేయాలి ఈ బాడగాలను, అవలగాలను. బీఆర్ఎస్ కు ఆరు రాజీనామా వీలైతే ఒకసారి ఫోన్ కలుస్తుందా ఆరు రమేష్ గారి? కలుస్తుంది. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాడు ఏమన్నా? జాయిన్ అవుతున్నా అని చెప్పి నేడో రేపో బీజేపీలో చేరే ఛాన్స్ వరంగల్ ఎంపీగా పోటీ చేయనున్న ఆరు రమేష్ అంటూ ఆరు రమేష్ గారికి ఒకసారి ఫోన్ కలిపే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక బీఎస్పీకి ఆర్ఎస్పీ రాజీనామా, బీఎస్పీని బాధతో వీడుతున్నట్టు ట్వీట్. మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ, త్వరలో బీఆర్ఎస్ లో చేరే ఛాన్స్. నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ, బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుకు బ్రేక్ అయింది, పొత్తులుండవని బీఎస్పీ అధికారిక ప్రకటన. 17 ఎంపీ స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తుందని వెల్లడి. ఆర్ఎస్పీ పైన బీఎస్పీ పోటీ చేయబోతుంది. గులాబీ పార్టీకి షాక్, బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీ రిజైన్. కాంగ్రెస్ లో చేరిన పసునూరి దయాకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మహేష్ కుమార్ గౌడ్, కొండా సురేఖ. ఇక ఈడీ కస్టడీకి మంగళగౌరీ, 7 రోజులు ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి. 23న తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వులు. లిక్కర్ కేసులో కవిత ప్రధాన కుట్రదారన్న ఈడీ. 100 కోట్లు ముడుపులు ఇచ్చారని ఆరోపణ, సాక్ష్యాలను ధ్వంసం చేసినట్టు రిపోర్ట్. కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు. 18న విచారణకు రావాలన్న ఈడీ. రాష్ట్రంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో అంతు పట్టడం లేదు. ఇప్పుడిప్పుడే అణగారిన వర్గాల్లో ఆశలు చిగురిస్తున్న బహుజనవాదం అగ్రవర్ణాల లోగిల్లో బందీ అయిపోయింది. వర్గ ప్రయోజనాల కంటే స్వంత ప్రయోజనాలే ముఖ్యమని నమ్మినోళ్ళే ఆ సిద్ధాంతాలను నాశనం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. లిక్కర్ కేసు అరెస్టు వెనుక రాజకీయ కుట్రకోణమే కనిపిస్తుంది. ఎన్నికల బాండ్లపై చర్చ జరగకుండా కేంద్రం పెద్దలే కవిత అరెస్టు తెర మీదకి తెచ్చారు. కవిత అరెస్టుపై ప్రజల ఆలోచనలు డైవర్ట్ చేసేందుకు ఇన్నాళ్ళు గులాబీ తోటలో వికసిస్తున్న బహుజనవాద ముసుగు తీసేశారు. దొరలకు పెత్తందారులకు కష్టం వచ్చినప్పుడల్లా అణగారిన వర్గాల నాయకులను పావులుగా వాడుకుంటున్నారు. ఇన్నాళ్ళు కడుపులో కత్తులు దాచుకున్నోళ్ళే ఇప్పుడు కౌగలించుకుంటున్నారు అని చెప్పి రాజకీయ అద్భుతమైనటువంటి ఆర్టికల్. దీన్ని కొంచెం ఒక నిమిషం మనం విశ్లేషిస్తే
ఎప్పుడైతే కేసీఆర్ కు అధికారం ఉన్నప్పుడు ఈ అరగారిన వర్గాలు ఎప్పుడు గుర్తుకురావు. అధికారం ఉన్నప్పుడు ఎవరు అధికారం కావాలి, అధికారాన్ని అనుభవించాలి, అధికారంలో ఉండాలని కేసీఆర్ ఎవరు కోరుకుంటారంటే తను తన సామాజిక వర్గంతో పాటు తెలంగాణను ఎదుర్కొన్నటువంటి మరో పెద్ద సామాజిక వర్గం వల్ల ఉండాలనుకుంటాడు. అయితే కేసీఆర్ కష్టం వచ్చినప్పుడు, కేసీఆర్ ఉద్యమం చేయాలనుకున్నప్పుడు, కేసీఆర్ కోసం రోడ్ల మీద రావాలంటే ఎవరు కావాలి? అనగారిన వర్గాలు కావాలి. ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది కాబట్టి కవిత అరెస్ట్ కు పాత బీఆర్ఎస్ వాళ్ళందరూ కేసీఆర్ వల్ల మొత్తం పూర్తిగా అణచివేయబడ్డారు. వాళ్ళంతా కూడా ఏపోరా నియమ నాశనం అయిపోతాను, తెలంగాణ నాశనం చేసింది దుర్మార్గుడు, మంచిగా అయిందని పాత టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఆందోళన చెందుతున్న క్రమంలో ఇప్పుడు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నటువంటి ఒక టీం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసి పెట్టుకున్నాడు. గత 10 ఏళ్లుగా స్వేరో టీం ఏదైతే తయారు చేసి పెట్టిండో ఆ స్వేరో టీం లో పనిచేస్తున్న యువకులంతా కూడా ఏ సామాజిక వర్గం వాళ్ళు? అనగారిన వర్గంలో. ఇప్పుడు కవిత హరీష్ తర్వాత ఎవరు రోడ్ల మీకు రావాలి? వాళ్ళు రావాలి కాబట్టి. అయితే విషయం ఏంటంటే ఈ బీఎస్పీ అంట కానీ లేకపోతే ఇంకొక ఈ దళిత పార్టీలు అంట కానీ బీసీలు ఎప్పుడు పోలరైజ్? అసలు బీసీలకు వీళ్ళకి సంబంధం ఉంది? అవును. అసలు ఏదో మేమేదో బీసీలను, మీరు మీకు బీసీలకు అసలు సంబంధమే లేదు. లేదు, మిమ్మల్ని ఎవరు నమ్మడు కూడా. అందుకనే కేసీఆర్ కు ఎప్పుడు రోడ్డు మీదకి ఎక్కాలి, ఎప్పుడు ఎవరినిపులు వాళ్ళ కొట్టాలని కూడా తెలుసు. కాబట్టి ఆయనకి ఇప్పుడు ఆపద వచ్చింది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదుకోవడానికి ముందుకు వచ్చింది కేసీఆర్. ఇక ముగిసిన బండి ప్రజాహిత యాత్ర ఎన్నికల షెడ్యూల్ వెలువడే ముందే ముగింపు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసిండు. ఇక పోలీస్ కస్టడీకి ప్రణీత్ రావు తీసుకున్నారట. బాండ్లపై 7 పెందుకు అని అమిత్ షా అంటుండు. లెక్కలు చూసుకోండి, 20,000 కోట్లు వచ్చినాయి బీజేపీకి, 6,000 కోట్లే మిగతా పైసలన్నీ ఎక్కడ? విపక్షాలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చినట్టు ఎన్డీఏ పక్షాలకు. అంతే కదా, చూడు రాదు ముంగటారాలు ఎన్ని పైసలు ఉన్నాయో ఎన్కర్రా చెప్తలేడు. ఇక ఈడీ కస్టడీకి కవిత, కవిత భర్త అనిల్ కు మళ్ళీ ఈడీ నోటీసులు ఇచ్చినట. 18న విచారణకు హాజరు కావాలన్నారట. ఇద్దరికి ఇప్పుడు ఏమని అడిగేది? ఆయన చెప్పారు, ఆయన అడిగేది ఈమె చెప్పారు, ఉన్నది మళ్ళీ మ్యాచ్ చెప్తా అంటారు, దాన్ని వీడియో కాన్ఫరెన్స్ చేస్తారు, అవన్నీ రేపు కోర్టుకి ఇచ్చిన తర్వాత ఇక అది గట్ల అనుకున్నాం కానీ గిట్ల అయింది, గిట్ల అనుకున్నాం కానీ గట్ల అయింది, అది కోర్టు కూడా ఇది చేసింది అది చేసింది పై కోర్టు పోతాం, ఈ కథలో ఉంటాయి. ఇదంతా 97 కోట్ల మంది ఓటర్లు, 85 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఓట్ ఫ్రమ్ ఓట్ ఏంది ఓట్ ఫ్రమ్ హోమ్ నుంచి ఇస్తా ఉన్నారు. సో ఒకసారి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. దిశాపత్రిక, పదవుల జాతర, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నామినేటెడ్ పదవులు, లోక్సభ ఎన్నికల్లో మైలేజ్ వచ్చేలా, ఎలక్షన్ కోడ్ చిక్కు లేకుండా ఉత్తర్వులు, దాదాపు 35 మందికి నియామకాలు, కీలక నేత నుంచి వ్యక్తిగతంగా సమాచారం లిస్ట్ రిలీజ్ అయింది కానీ అథెంటికా మరి కాదా అనేది మనకు తెలియదు. ఇక కవితకు కస్టడీ వెంటనే అదుపులోకి తీసుకున్న ఈడీ ఉద్దేశపూర్వకంగా ఫోన్లలో డేటా డిలీట్, విచారణలో వివరాలు ఇవ్వనందుకే కస్టడీ అట, విచారణలో వివరాలు ఇయ్యనందుకే. ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రస్తావన, కస్టడీ పిటిషన్ లో పకడ్బందీ ఆధారాలు, కవిత భర్తకు వ్యక్తిగత సిబ్బందికి ఈడీ నోటీసులు, రేపు విచారణకు రావాలని ఆదేశం జారీ చేసిరట. ఇప్పుడు భర్త ఇరికిండు, ఇటు ఇటు బుచ్చిబాబు, ఆడిటర్ బుచ్చిబాబు ఇరికిండు, పిఎస్ శరత్ పర్సనల్ సెక్రటరీ, కేటీఆర్ మీద కేసు వేసిపోలేదు 353 కేటీఆర్ మీద కూడా. అవునా? కేజ్రీవాల్ కు బెయిల్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కాదు బెయిల్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని పదే పదే ఈడీ నోటీసులు ఇస్తే హాజరు కానందుకు కేసు పెట్టిర్రు, ఆ కేసులో బెయిల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఏ ఒక్కరిని వదలం? కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతికి దోస్తులు, అస్తం పార్టీ విషపిడికిలో చిక్కిన తెలంగాణ అట. ఏ ఒక్కరిని వదలం? మా దాంట్లో చేరితే పట్టుకోం పట్టుకోం అంతే. అరే సుజనా సోదరి సీఎం రమేష్ వీళ్ళంతా కుటుంబ పాలన దోపిడిదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, నాగర్ కర్నూల్ ప్రజా సంకల్ప బహిరంగ సభలో ప్రధాని మోడీ. ఇక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వార్త ప్రధానమే. ఇందులో పోలింగ్ ఎట్ May 13 రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా పోలింగ్ అన్ని పేపర్లు ఉన్నట్టు దిశ కూడా దాన్ని హైలైట్ చేసింది. రైట్, ఇక బీఆర్ఎస్ లో తెలంగాణ బీఆర్ఎస్ లో ఉద్యమకారుల గుర్తింపు లేదని మా కొండా సురేఖ వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ ఉద్యమంతో సంబంధం లేని వారికి టికెట్ ఇచ్చారని వ్యాఖ్య. కాంగ్రెస్ గూటికి నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, అన్ని పార్టీలలో నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఓటమి గుర్రం, కాంగ్రెస్ కు రాగానే గెలుపు గుర్రం ఎట్లయితుంది? ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో ఒక చర్చ జరుగుతా ఉన్నది, గ్రౌండ్ లో జరుగుతున్న చర్చ ఏంటంటే, సో నిన్న మొన్న దాకా ఇదే బొంతు రామోహన్ అన్నారు, తర్వాత సునీత మహేందర్ రెడ్డి అన్నారు, మహేందర్ రెడ్డికి సంబంధించిన తమ్ముడు నరేందర్ రెడ్డి ఇప్పటికీ కొడంగల్ ఇన్ఛార్జిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డిని 2 సార్లు ఓడగొట్టడం కోసం మహేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళకి కండలుగా పిల్లలు పార్టీలో జాయిన్ చేసిర్రు, ఆ తర్వాత చేవేళ్ళు అన్నారు, ఇప్పుడు చేవేల నుంచి మల్కాజ్గిరి వాటికి వస్తా ఉన్నారు. అంటే కంప్లీట్ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా మరి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో, ఏం డిసిజన్ తీసుకుంటారో తెలియట్లేదు కానీ
కొంచెం కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ గా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒక అభద్రతా భావం అయితే క్రియేట్ అవుతా ఉన్నది. అంటే వలస ఉండి గతంలో టీఆర్ఎస్ ఫస్ట్ కాంగ్రెస్ ఉండి తర్వాత టీఆర్ఎస్ లో బీజేపీలో పోయి ఒక కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకుని మళ్ళీ 3 సంవత్సరం ముందర పెట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్లు వస్తా ఉన్నాయి. నేను లాయల్ కాంగ్రెస్, కాంగ్రెస్ లో పుట్టిన, కాంగ్రెస్ లో చేస్తా, కాంగ్రెస్ కోసం పనిచేస్తా అన్నాడు. ఈ నామినేటెడ్ పదవులకు కూడా అక్కడికి వస్తలేడు. అందులో కూడా మళ్ళీ వలస వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తా ఉన్నారు. ఈ టికెట్లు కూడా అదే పరిస్థితి ఏర్పడతా ఉన్నది అని ఆందోళన వ్యక్తం అవుతా ఉన్నది. వరంగల్ లో చూడాలి, మా దగ్గర దొమ్మాడు సాంబయ్య లీక్ ఇచ్చారు కదా. సాంబయ్య 2004 టీడీపీలో పుట్టిండు, 2009 టీడీపీ ఎంపీ, తర్వాత 2014 గన్పూర్ ఎమ్మెల్యే, 2019 కాంగ్రెస్ ఎంపీ, మధ్యలో టీఆర్ఎస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్. పాపం అన్ని చేసినా ఆయనకు అవకాశాలు రాలేదు, ఆర్థికంగా పేదోడైపోయిండు. సో పార్టీలు మారిన వాళ్ళకి టికెట్ ఇస్తారన్నది ఆడ మళ్ళీ ఒక టీం లాయలిస్ట్ కాంగ్రెస్ అందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇది కొంత ఏంటంటే, అరే కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని ఓడించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కట్టడి చేసి రకరకాలుగా హింసకు పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే ఇప్పుడు మహేందర్ రెడ్డి సంబంధించి ఏమన్నాడు కేసీఆర్ చెప్పిన డైలాగ్ ఏం తెలుసా మీకు? వాళ్ళకి అందరూ తెలియదు ఎన్నికలు స్పీడ్ అవుతా ఉన్నది, ఎన్నికల మూమెంట్ అవుతా ఉన్నప్పుడు మహేందర్ నేను మంత్రిని చేసిన, నెల రోజుల మంత్రి అయినావు కదా నువ్వు, కొడంగల్లో నరేందర్ రెడ్డిని గెలిపించడం నీతో అవుతుందా కాదా? అయితే అంటున్నావు నువ్వు కొడంగల్లోనే నెల రోజుల పాటు ఉండి నరేందర్ రెడ్డిని గెలిపి, అంటే రేవంత్ రెడ్డిని ఓడించు. లేదు నీతో చేత కాదంటే నాకు చెప్పు, హరీష్ను పంపిస్తాను నేను, హరీష్ ఆ టాస్క్ కంప్లీట్ చేసుకుని వస్తాడు అని చెప్పేసి అని ఆదేశించి 3 రోజులకోసారి దాన్ని కేసీఆర్ మహేందర్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరుగుతూ ఉన్నది కొడంగల్లో, ఎక్కడ దాకా వచ్చింది, ఏ టాస్క్ ఎక్కడ దాకా వచ్చింది, ఇంకేమన్నా డబ్బులు అవసరం ఉండే, డబ్బులు పంపాలన్నా ఇంకేం పంపాలి అని. హలో, మల్లారెడ్డి గారు ఉన్నారండి? అరే అవునా, నేను మల్లన్న మాట్లాడుతున్నాను, ఒకసారి లైన్లోకి వస్తాడేమో అడుగు. నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నా, ఒకసారి లైన్లోకి వస్తాడేమో అడుగు. నమస్తే నమస్తే అన్న గారు, నేను కనుక్కుంటాను, ఇప్పుడు చేస్తా కనుక్కుంటాను. కడుక్కొని వాట్సాప్ కాల్ చేయి. రైట్గా, ఈడీ మోడీ కలిసి రావడం ఆశ్చర్యం, కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఇక కోర్టు వచ్చింది జాగ్రత్త, లోక్సభ కోర్టుతో ఆంక్షల అమలు, 50,000 దాటితే జర భద్రం, ఆధారాలు చూపించకుండా సీజ్, పోలీసులకు విస్తృత అధికారాలు, బంగారం వెండి ఆభరణాలు అయినా అంతే, భారీగా పట్టుబడితే ఐటీ దర్యాప్తు, రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు, తనిఖీలు, ఇవాళ మొదలవుతుంది. బీఎస్పీకి ఆర్ఎస్పీ రాజీనామా వార్తను అన్ని పేపర్లు అయినా వాళ్ళు చేసిర్రు. కరీంనగర్ లో నగదు సీజ్, ఈ లగ్గాలు ఉన్నాయి, ఈ లగ్గాలదు పంచాయతీ, మళ్ళా ఈ బంగారం తీసుకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, దానివి ఒకసారి చూడాలి మళ్ళా ఎగ్జామ్షన్స్ ఎట్లుంటాయి అనేది. అదా హైదరాబాద్, ఇక ఓ తెలంగాణ ప్రజలారా, ఈ నాయకులు ఆటలు చూస్తున్నారా, కంటికి కనబడుతుందా? ఒక్కసారి పదవి పోయేసరికి గాయగాయ చేస్తుండ్రు, పదవులు లేకుంటే బ్రతకలేమన్నట్టు అధికార పార్టీలోకి వలసలు పెరగబట్టే మీ ఓట్లతో గెలిచి ప్రజల అభిప్రాయాలు లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని పార్టీలు మార్చేస్తున్న వాళ్ళను మనం ఎన్నుకుంది. జనాల నిర్ణయాన్ని తుంగలో తొక్కుతున్న వీళ్ళక మనం ఓటు వేసింది. చీచీచి, పార్టీలు మారి మళ్ళీ ఓట్ల కోసం మీ గడప దగ్గరకు వస్తుండ్రు, జర భద్రం ఓ తెలంగాణ ప్రజలారా అని చెప్పి ఇప్పటిదాకా మనం మాట్లాడిన టాపిక్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ అన్ని పార్టీలకు నాయకుల కొరత ఉన్నది అన్న కోసం ఎగ్జాంపుల్, ఇన్లోడ్ అన్లకు, అన్లోడింగ్లకు, అన్లోడింగ్లకు, ఇంట్లో ఏం, ఇదే గ్యాంగ్, ఇదే అటు అట్కేని, ఇటు ఇటుకేని అటు. తెలంగాణలో ఎన్నికలు మే 13న ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వార్త, ప్రధాన వార్త. ఇందులో లోక్సభ ఎన్నికల తర్వాత కాశ్మీర్ ఎన్నికలు, 107 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటుకు అవకాశం, ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న ఈసీ. ఇక వెళ్తా అంటే వద్దనలే, ఎన్డీఏ నుంచి ఎవరు వెళ్ళినా వద్దని లేదు, తిరిగి వస్తామంటే కాదని లేదు, టీడీపీ కూడా వస్తామంటే కాదని లేదు, పొత్తులపై స్పష్టం చేసిన అమిత్ షా. ఒక బీఆర్ఎస్ పార్టీనే వద్దన్నాడు మరి, ఎందుకంటే నరేంద్ర మోడీ గారే చెప్పిన మాట. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నలిగిపోయిన తెలంగాణ, పదేళ్లుగా తెలంగాణను దోచుకున్న కేసీఆర్, పేద ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మరోమారు తెలంగాణలో గెలుపు బీజేపీదే అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. మరోమారు గెలుపు అంటే ఏంది? ఇదివరకు గెలిచినది బీఆర్ఎస్ కదా, అంతే కదా. 7 రోజుల కస్టడీ కవిత అనుమతించిన రౌస్ అవెన్యూ కోర్టు, మౌనమేళ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై స్పందించని కేసీఆర్, ఆయన మౌనమేళ ఉన్న అర్థం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. బిడ్డను పట్టకపోతే అయ్యగింత ఆరాటం లేదు, నువ్వు భలే ఉన్నావు కాక, నువ్వు అది చెప్పడానికన్నా కూడా నీలాంటి ఏం జరిగింది. అవును, ఏం జరగడం, ఆయన ఏం చెప్పిండు కేసీఆర్ మాట మీద నిలబడ్డాడు, అవినీతి పాల్పడితే నా బిడ్డ అయినా నా కొడుకు అయినా జైలుకు వెళ్తా, కానీ ఉపేక్షించను. మాట మీద నిలబడ్డాడు కేసీఆర్, ఇప్పుడు కూడా అభినందించకపోతే ఎట్లా? మీరు మాట మీద కూర్చుండి, ఇప్పుడు నిలబడే పరిస్థితి లేదు, కూర్చుండా, మాట మీద కూర్చుండి, ఆయనకు అర్థం కాలేదు రేవంత్ రెడ్డికి. బాలభవన్లో అక్రమ డిప్యుటేషన్ల దందా, ఏళ్ల కొద్దీ బాలభవన్లో పాతుకుపోయిన ప్రభుత్వ టీచర్లు, టీచర్లంతా బడికి వెళ్లాల్సిందేనన్న విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు బుట్ట దాఖలు చేసిరట. ఏ అంతా పందుల మీద వ్యవహారం,
అటుగా కరీంనగర్లో 6.67 కోట్లు ప్రతిమా హోటల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్పై కేసు విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టులో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మీద బెయిల్ అసలు దాంట్లో రాలే ఇంకా. ఈనాడు పత్రిక మోగింది సార్వత్రిక శంఖం. తెలుగు రాష్ట్రాల్లో 13 పోలింగ్, ఏపీ అసెంబ్లీకి కూడా 7 దశల్లో ఎన్నికలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. 18వ లోక్సభ 4 రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ విడుదల. కులం మతం పేర్లతో ఓట్లు అడగడం నిషిద్ధం. ఈసీ స్పష్టీకరణ ఎన్నికలకు కూడా అమల్లోకి. ఇక జై శ్రీరాము లేకపోతే జై అల్లా ఏ తర్వాత ప్రేజ్ ద లార్డ్ ఇటువంటివి వాడొద్దు, ఇది క్లియర్గా చెప్పారు. ప్లస్ అమరవీరులను వీర జవాన్లను ఏది సెక్యూరిటీ ఫోర్సెస్ ని వాడొద్దు. 19లో పుల్వామాను వాడిరు, అంతే కదా, ఇప్పుడు శ్రీరాముని వాడతారు. ఈనాడు కోరుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా పాపం వాళ్ళు ఆశించిన ఫలితాలు రాబోతా ఉన్నాయి. చాలా క్లిస్టర్ క్లియర్గా ఏపీకి సంబంధించి కూడా ఆంధ్రజ్యోతి పాపం ఈనాడు వాళ్ళ ఆందోళన, వాళ్ళ నిరసన, 4 గంటల వాళ్ళ ఉద్యమం విజయవంతం కాబోతున్నట్టుగా మనకు అంతా ఉంది సమాచారం కూడా. రైట్, ఇక తెలంగాణ ఏపీ షెడ్యూల్ ఎట్లా ఉందనేది ఇక యుద్ధమే. రాష్ట్రంలో కాంగ్రెస్ బారాస భాజపాల త్రిముఖ పోటీ షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో రాజకీయ వేడి. రైట్గా ఇది ఎన్నికల స్వరూపం ఇట్లా ఉండబోతుంది. అన్ని పేపర్ రాష్ట్రానికి తీరు ప్రభావితం చేసే అంశాలను. ఉత్తరాదిలో ఇండియాకు, దక్షిణాదిలో ఎన్డీఏకు పరీక్ష. ఎన్నికలకు మేము సర్వసన్నద్ధం, ప్రధాని ధీమా. నిఘా విస్తృతం చేయండి, మద్యం నగదు తరలింపై దృష్టి సారించండి. ఇవి ఆగితే నన్ను అడుగు, ఈ మద్యం నగదు వంచుడు ఆగితే జనమే వచ్చి కొడతారు. అరే హుజరాబాద్ చూడలేదా మనం, రోడ్ మీదకి వచ్చిర్రు, ఆందోళన చేసి మాకు ఇయ్యారు ఆ పైసలని, మా హక్కు అని ఫీల్ అయ్యారు వాళ్ళు. బారాసాది దోపిడి, కాంగ్రెస్ లూటి, ఆ 2 పార్టీలు అవినీతిలో భాగస్వామ్యులు. తెలంగాణ అభివృద్ధి పాపం మన్మోహన్ సింగ్ గారు నోరు తెరవలే, అవద్దని చెప్పలే, నువ్వు నోరు ముయ్యలే, నిజం చెప్పలే. కవితకు 23 వరకు ఈడీ కస్టడీ, ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులు. మద్యం కేసులో కవిత కుట్రదారు. బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా. కరీంనగర్ హోటల్లో 6.67 కోట్లు పట్టుమీద, ఎన్నికల కోసమేనని పోలీసులు అనుమానం. కరీంనగర్ హోటల్లో ప్రతిమ లేదు, ఇక దాని పేరు లేదు, దాని కథ లేదు, అద్భుతంగా రాస్తలేదు. బరాసకి ఈ పుట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన దొరికింది అనుకో, దాని హోటల్ పేరు, దాని ఈశాన్యం ఎంతుంది, మూలం ఎంతుంది అంతా చెప్పిన. బరాసాకు 6 రమేష్ రాజీనామా. నేడు భాజపాలో చేరిక, కాంగ్రెస్లో చేరిన వరంగల్ ఎంపీ పసునూరి. కవిత అరెస్టు, ఎన్నికల స్టంటు, సానుభూతితో బరాసా అరెస్టుతో భాజపా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతీయడానికి ఈ డ్రామాలు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, 37 మంది కాంగ్రెస్ నేతలకు పదవులు. 14వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో కార్పొరేషన్ చైర్మన్ పదవులు వచ్చినాయి, ఒకసారి ఆ పదవులను చూద్దాం, చదువుదాం ఎందుకంటే మరి అది వస్తుందా రాదా అనేది సెకండరీ. కానీ అన్ని రాసినాయి పేపర్లు కూడా, అరే రాసిన మాట వాస్తవం. నెక్స్ట్ అమలు చూస్తే అయిపోతుందా, చెలికత్తను చూద్దాం చూద్దాం. అయ్యో సమయం కూడా 9:30 అవుతుంది. హ్యాక్ కాంతి చాలా మంది చలో. ఇది 37 కార్పొరేషన్లకు సంబంధించి ఓటు వేసిరు. పటేల్ రమేష్ రెడ్డి ఓసీ రెడ్డికి టీజీ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినట్టుగా, కే శివసేన రెడ్డి ఓసీ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, ఎన్ ప్రీతంకు ఈయన మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఎస్సీ కార్పొరేషన్ ఆయనకి ఇచ్చినట్టుగా, నూతి శ్రీకాంత్ బీసీ గౌడు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇక ఎస్ అవినాష్ రెడ్డి ఓసీ రెడ్డి టీజీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అనిల్ ఇరవర్తికి ఇరవత్కి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈయన బీసీ, ఇక విజయబాబు ఓసీ కమ్మ టీజీ కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్, ఇక రాయల నాగేశ్వర రావు ఓసీ కమ్మ టీజీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, కాసుల బాలరాజు బీసీ మున్నూరుకాపు టీజీ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్, నేరెళ్ల శారద బీసీ గౌడు టీజీ ఉమెన్ కమిషన్, బండారు శోభారాణి తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బండ్రు, సిహెచ్ జగదీశ్వరరావు ఓసీ విలమ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జంగా రాఘవరెడ్డి ఓసీ రెడ్డి టీజీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్, మానాల మోహన్ రెడ్డి టీజీ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ బెల్లయ్య నాయక్ ఎస్టీ లంబాడ తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇక గురునాథ్ రెడ్డి ఆయన టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీసీ టీజీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్, చల్లా నరసింహారెడ్డి టీజీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్, మెట్టు సాయి కుమార్ ముదిరాజు ఫిషరీషు,
కొట్టకు నాగు తెలంగాణ స్టేట్ ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్. జనక్ ప్రసాద్ వచ్చేసి మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ అట. ఇక ఎండి రియాస్ ఈయన వరంగల్ కదా ముస్లిం. టీజీ గ్రంథాలయ పరిషత్తు. ఎం వీరయ్య తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్. నాయుడు సత్యనారాయణ హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్. ఎంఏ జబ్బార్ వైస్ చైర్మన్ టీజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. టీ నిర్మల ఆయన నిర్మల జగ్గారెడ్డి జగ్గారెడ్డి వైఫ్. ఇక ఆమె టీజీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ జగ్గారెడ్డి వైఫ్ గౌడు రెడ్డి. ఇక్కడ బండ్రు శోభారాణి వాళ్ళు రెడ్డి. వాళ్ళిద్దరు బీసీ కోటల రామరెడ్డి మల్రెడ్డి. టీజీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. శ్రీమతి కాల్వ సుజాత వైశ్య కార్పొరేషన్. పోడం వీరయ్య టీజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. హైత ప్రకాష్ రెడ్డి టీజీ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్. కే నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే చూడా అలేఖ్య పుంజాల సంగీత్ నాటక అకాడమీ అట. గిరిధర్ రెడ్డి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. మన్నె సతీషు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్. జరిపేటి జైపాలు వడ్డెరా టీజీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంబీసీ. ఇక వెంకట్రామ రెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఎంఏ ఫైము తెలంగాణ ఫుడ్స్. ఇక ఈ 37 మందికి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది అధికారికమా అది అనధికారికమా అనేది మాకు తెలియదు. ఉన్న విషయం అయితే గది ఎమ్మేడం రైట్. ఈ సార్వత్రిక సమరవేరి అమ్మాయి నేను ఏదో ఇంకో ఏళ్ళు చూపించారు అనుకున్నారు. చూసిన పరిచయం అయినా మీ పని అయింది అన్నట్టు. సార్వత్రిక సమరవేరి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల. 18 నోటిఫికేషన్ తెలంగాణ ఏపీలో మే 13 పోలింగ్. అది కాదు మేడం తిట్టువా కవిత నరేష్ కవిత కథనే లేదే ఫ్రంట్ పేజీల. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఆందోళనలనే అగ్గిపెట్టింది తెలంగాణ రోడ్ల మీదకి వచ్చారు. థర్డ్ పేజీలు వేసిరా అవి. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య జనగామ జిల్లా దేవరుప్పల్లో ఘటన. మృతుడు నరేష్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తనట ఆత్మహత్య చేసుకుండట. అయితే విషయం ఏంటంటే నేనేం భయపడ్డా ఇరికేనా కవిత అరెస్టు గుండె వలిగిన శరీరాలు అంటారేమో అని అనుకున్నా. ఈ ఆయన చచ్చిపోయిన ఈమె ఖాతాల్ని కవిత అరెస్టును తట్టుకోలేక ఆత్మహత్య గుండె పలిగిపోయింది. ఆయన గుండె హార్ట్ ఫెయిల్ అయిపోయింది. రాజశేఖర రెడ్డి అటన్ మరణం తర్వాత జరిగిన పరిణామాలన్నీ కవిత అరెస్ట్ తర్వాత జరుగుతాయి. కానీ కవిత అరెస్ట్ తర్వాత యాటలు కోసుకొని తిన్నారు చూడు జనము. ఇగో ఇది విచిత్రం. ఇంతకు మించిన విచిత్రం ఉండదు. ఆఖరికి ఈమె కూడా చూపెట్టగానే పరిస్థితి ఏర్పడ్డది. ఆ నమస్తే తెలంగాణ కూడా సిసి గామె ముఖం ఆ ఇల్లు చూపెట్టేదనే